సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహన్న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి తస్య అహం న ప్రణశ్యామి. ప్రణాశము అంటే కనపడకుండా పోవడం. ప్రణాశము ఆ నాశ శబ్దానికి అదర్శనము అని అర్థం. మనం తెలుగులో నాశము వినాశము అనే పదాలు వింటూ ఉంటాం. వాటికి అర్థం ఏంటి, మనకి ఎలాంటి అర్థం అనిపిస్తుంది, అదేదో సర్వనాశనం అయిపోయి ఇంకా అది ఏదో అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాస్తవంలో కనపడకుండా పోవడమే నాశము అంటే, కనపడదు అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు నెక్లెస్ తీసుకుని మీరు బాగా ఎక్కువ వేడిగా ఉన్నటువంటి క్రూసిబుల్లో పెట్టి ఒక ఫర్నెస్లో పెట్టారనుకోండి నెక్లెస్, అప్పుడు నెక్లెస్ ఏమవుతుంది, కనపడకుండా కరిగిపోతుంది. కానీ బంగారం ఏమవుతుంది, ఏమీ అవుతుంది, చక్కగా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రణాశము అంటే కనపడకుండా పోవుట, లేకుండా పోవుట కాదు, కనపడకుండా పోవుట. లేకుండా పోవడం అంటే అప్పటిదాకా ఉండి ఆ తర్వాత లేకుండా పోయింది అంటే అది అసలు సంభవమే కాదు. మీరు గీత 2వ అధ్యాయంలో శ్లోకం చూశారు, నా సతో విద్యతే భావ నా భావో విద్యతే సత. ఉంది అంటే అది లేకుండా పోవడం అనేది కుదరనే కుదరదు. ఉంది అంటే ఉంటుందంటే, రూపం మారచ్చు కానీ లేకుండా పోదు. అలాగే లేదు అంటే అది ఉండడం అనే ప్రసక్తి లేదు. నాసతో విద్యతే భావ, లేనిది ఉండుట కానీ ఉన్నది లేకపోవుట కానీ ఎప్పటికీ జరగదు. అంటే అర్థం ఉన్నది ఉండడమే, లేనిది లేకుండుటయే. ఇప్పుడు కుందేటి కొమ్ము దృష్టాంతం చెప్తారు. కుందేటి కొమ్ము లేదు అంటే ఈవేళ లేదు రేపు వస్తుంది అలాగేమీ లేదు. అలాగే ఆయన ఎవరో పెద్ద మహాత్ములు ఉన్నారు, ఆయన దగ్గర మహిమలు ఉన్నాయి, ఆయన కుందేటికి కొమ్ము ఒకటి సృష్టించారు అంటే అలా ఒప్పుకో, అది అంగీకారం కాదు. ఏదో ఆయన ఏదో గడబడి చేశాడని ఒప్పుకోవాలి, కానీ ఆయన యథార్థంగా కుందేటికి కొమ్ము పెట్టాడంటే కుదరదు అలా. కాబట్టి లేనిది లేనిదే, ఉన్నది ఉన్నదే. కాబట్టి ఇక్కడ నాశము అంటే లేకుండా పోవుట కాదు, కనబడకుండా పోవుట. ఇప్పుడు సూర్యుడు సాయంకాలం అస్తమయం అయిన తర్వాత సూర్యుడు లేకుండా పోతాడా కనపడకుండా పోతాడా? కనపడకుండా పోతాడు, లేకుండా పోడు. దాన్నే ప్రణాశము అంటారు. తస్యాహం న ప్రణశ్యామి, అటువంటి భక్తునకు లేక జ్ఞానికి నేను కనపడకుండా పోను. ప్రణశ్య అంటే కనపడకుండా పోవుట, న ప్రణశ్యామి నేను కనపడకుండా పోను. ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, ముఖ్యంగా తిరుపతి దేవాలయానికి వెళ్ళారనుకోండి, అలా క్యూలో చాలా కష్టపడి క్యూలో వెళ్తారు. ఇంచుమించుగా ఒకప్పుడు క్యూలో 12 గంటలు నిలబడ్డా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవుణ్ణి చూస్తున్నాం అనుకునే లోపల మనని వెనకాల నుంచి వచ్చేస్తారు, మనం వచ్చేస్తాం. ఇంతట్లోకి దేవుడు కనపడకుండా అయిపోతాడు, అయ్యో ఇదేమిటి. అప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు మన ముందుకు తోసేయాలా, వాళ్ళు ముందు పంపించాలా అక్కర్లేదా, పంపించాలి. లేకపోతే ప్రతివాడు అక్కడ అలాగే నిలబడితే మరి వెనకాల ఉన్న వేలాది మంది కోసం ఎలా కుదురుతుంది. కాబట్టి ముందుకు పంపించడం వాళ్ళ డ్యూటీ, మన డ్యూటీ కూడా ఉంటుంది. మనం దేవుణ్ణి దర్శించడానికి వెళ్తే మన వెనకాల ఉన్న వాళ్ళ గురించి మనం కూడా ఆలోచించుకోవాలి, వాట్ ఎవర్. అలా చూసాం, ఇంతట్లోకి దేవుడు కనపడలేదు. మళ్ళీ చూడాలంటే ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళి క్యూలో నిలబడాలి, ఎంత కష్టం. కాబట్టి ఇక దేవుణ్ణి చూడాలంటే వెళ్ళి క్యూలో నిలబడాలి. వెంకటేశ్వర స్వామి చూడాలన్నప్పుడల్లా దేవాలయానికి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే రద్దీ ఉంటుంది, శివాలయం అంటే పోనీ రద్దీ ఉండకపోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి అంటే రద్దీ ఉండి తీరుతుంది. క్యూలో నిలబడాలి, క్యూలో నిలబడితే మళ్ళీ 2 గంటలు 3 గంటలు అయ్యి ఏదో కింద మీద పడి కష్టపడి తీరా వెళ్ళేప్పటికీ అదిగో కనపడ్డాడు, ఇంతలోకి కనపడకుండా పోయాడు.
తస్యాహం న ప్రణశ్యామి. మరి ఇక్కడ ఈ జ్ఞానికి దేవుడు కనపడకుండా పోవడం అనేది ఉండనే ఉండదు, ఎప్పుడు కనపడుతూనే ఉంటాడు. ఎలాగండి, ఏమిటి మహిమ అంటే, యో మాం పశ్యతి సర్వత్ర, అంతటా ఎవడైతే దేవుణ్ణి చూస్తాడో వాడికి దేవుడు కనపడకుండా పోవడం అనేది ఉండదు. నన్ను ఎవరో అడిగారు, స్వామీజీ ఈవేళ రథసప్తమి, సూర్యుణ్ణి మీరు ఏమైనా ప్రత్యేకంగా ప్రార్థన చేశారా అని అడిగారు. అంటే నాకు గమ్ముని నామటికి ఆ క్వశ్చన్ నామటికి నాకే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడో చిన్నప్పుడు 9వ ఏటో 10వ ఏటో ఒడుగు అనే ఉపనయనం అని ఒకటి చేసి మెళ్ళో జంధింపోకు పారేశారు మా నాయనగారు. అప్పటి నుంచి పొద్దున్న సూర్యుడికి నమస్కారం చేయడం, గాయత్రీ జపం చేయడం ఇది చేస్తూనే ఉన్నాం. గాయత్రీ జపానికి దేవత ఎవరు? సవితా దేవత, సూర్య భగవానుడు. అయిపోయింది, సన్యాసంలోకి వచ్చామంటే అన్ని మంత్రాలు అన్నీ గంగలో వదిలిపెట్టేశాం. అయినా ఇప్పటికీ సూర్యోదయం అయ్యేప్పటికీ ఆ సూర్యుడు కనపడే సూర్యుడిని ఒక్కసారి స్మరించి సూర్య భగవానుడికి నమస్కారం చేయటం అనే పని మనం చేస్తూనే ఉన్నట్టుగా అలాగ ఉంది అనుభవం. ఆ స్థితిలో ఈవేళ రథసప్తమి, ఈరోజు మనం సూర్యుడికి దండం పెట్టుకోవాలి అని అనిపించదు. ఎందుకంటే రథసప్తమి అంటే ప్రతిరోజు రథసప్తమి, సూర్యుడికి నమస్కారం చెయ్యని దినమే లేదు. సూర్యుడు ఉదయించని దినము ఉండదు, మనం సూర్యుడికి నమస్కారం చేయని దినము ఉండదు, సరిపడింది. కానీ సూర్యుడికి నమస్కారం చేసే అలవాటు లేని వాడికి రథసప్తమి రా నాయన, ఈవేళ లేచి సూర్యుడికి దండం పెట్టు, పొద్దున్నే పందిరాళ్ళు లేచి స్నానం చేసి సూర్యోదయం అయిన వెంటనే దండం పెట్టు అని ఏదో ఒక వ్యవస్థ. అలవాటు లేని వాడికి అవసరం, అలవాటు ఉంటే సమస్య ఏం లేదు. అదేవిధంగా తస్యాహం న ప్రణశ్యామి, వాడికి నేను ఎన్నడూ కనపడకుండగా పోను. ఎవడు వాడు? యోమాం పశ్యతి సర్వత్ర, ఎవడైతే నన్ను అంతటా చూస్తున్నాడో. ఏమండి, దేవుణ్ణి అంతటా చూడడం ఎలా కుదురుతుందండి? అంతటా చూడడం అంటే ఏమిటి? లోపల చూడాలి, బయట చూడాలి, ఎలాగా? ఇది చాలా మంచి టాపిక్. ఇది సో క్రితం క్లాస్లో ఏదో దీనికి సంబంధించి ఏవో కొన్ని అంశాలు నేను చెప్పాను. ఏం చెప్పానో ఎంత చెప్పానో నాకు ఒకప్పుడు గుర్తుంటుంది, ఒకప్పుడు గుర్తుండదు. కాబట్టి ఒకప్పుడు చెప్పినవి కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి, అదేం పర్వాలేదు. శ్రీకృష్ణుడే చెప్పినవి మళ్ళీ చెప్తూ ఉంటాడు, ఆయనే చెప్పినవి మనం ఎంతటి వాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఇది ఎలాగంటే, మీరు దీన్ని యోమాం పశ్యతి సర్వత్ర, దీనికి దృష్టాంతం ఏంటంటే, మీరు చైనా షాప్కు వెళ్ళారనుకోండి. చైనా షాప్ అని ఉంటుంది ఒకటి, అంటే దాంట్లో అన్నీ కప్పులు సాసర్లు పింగాణి సామాను తప్ప ఇంకేమీ ఉండదు, అది దాన్ని చైనా షాప్ అంటారు. ఏమంటే చైనా షాప్లోకి ప్రవేశిస్తే మీరు ఎక్కడ చూసినా ఎటు చూసినా ఏముంటుంది, చైనా క్లే ఉంటుంది, ఆ పర్టికులర్ మట్టి ఉంటుంది. ఆ మట్టితోటి ఆ పాత్రలో అవి చేసి వాటిని ఆ కొలిమిలో పెట్టి కాలిస్తే అవి పింగాణి పాత్రలా తయారవుతాయి. ఎక్కడ చూసినా మీకు పింగాణి యొక్క మూల ద్రవ్యం, దాన్ని చైనా క్లే అంటారు, చైనా మట్టి, అదే ఉంటుంది ఎక్కడ చూసినా. ఒక కప్పులో చూసినా అదే ఉంటుంది, సాసర్లో చూసినా అదే ఉంటుంది. జాడీలని ఊరగాయలు పెట్టుకునే వస్తాయి చూసారా, అవి కూడా ఉంటాయి మన దగ్గర, పెద్ద పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి. ఎక్కడ చూసినా ఆ చైనా క్లేనే ఉంటుంది, ఇంకా మరేది ఉండదు. సరే పోన్లండి, మనకి బాగా అలవాటులో ఉన్నటువంటి దృష్టాంతం తీసుకోండి. సో బంగారపు ఆభరణాల షాపు, చందన జ్యువెలర్స్ షాపుకి వెళ్ళారనుకోండి, మీకు ఎక్కడ చూసినా బంగారమే ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, జనము అక్కడ కూడా బంగారం బదులుగా బంగారాన్ని విస్మరించి కేవలము నగని మాత్రమే చూసే సందర్భం ఉంటుంది. అంటే మనిషికి ఆసక్తిని బట్టి, ఒక నగ మీద ఆసక్తి ఉందనుకోండి, ఆ బంగారము ఇది బంగారమే, అది బంగారమే, ఏదైనా బంగారమే అనే విషయాన్ని మరిచిపోయి అదేదో కేవలం నగనే చూస్తున్నట్టుగా అలాంటి భ్రమ కలిగే అవకాశం కూడా ఉంటుంది. అలా ఉందనుకోండి, అలా ఉంటే మనకి అనేక నగలు కనపడతాయి తప్ప బంగారం అనేదే కనపడదు. కానీ వాస్తవంలో బంగారము యొక్క మూలతత్వాన్ని తెలుసున్న వాడికి ఎక్కడ చూసినా బంగారమే కనపడుతుంది. మీరు ఇది ఎప్పుడైనా గమనించారో లేదో, ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్ మీరు కొన్నప్పుడు వాడు కొని ముందు, మీరు సెలెక్ట్ చేసుకుని కొని ముందు వాడి ధర ఎలా చెప్తాడో తెలిసినా దాన్ని తూకం వేస్తాడు.
తూకం వేసేప్పుడు అది అలా నెక్లెస్ ఆకారంగా పెట్టి తూకం వేయడం, అలా అలా ముద్ద కింద పెట్టి తూకం వేస్తాడు. వాడు దాన్ని ఎలా చూస్తాడండి, నెక్లెస్గా చూస్తాడా బంగారంలా చూస్తాడా? బంగారంలా చూస్తాడు. మీరు నెక్లెస్ అమ్మకానికి పట్టుకెళ్ళారనుకోండి, ఇదిగోనండి నెక్లెస్, చాలా అందమైన నెక్లెస్, మంచి డిజైను, మా కళాకారుడు యొక్క కళంతా కూడా ఈ నెక్లెస్ యొక్క నగిషిలోనూ కానీ లేకపోతే దాని తయారీలో కానీ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన కళ, మామూలుగా ఎక్కడా మీకు కనపడనంతటి డిజైను, అంతటి ముద్దైనటువంటి డిజైన్తో ఉంది నెక్లెస్, ఇది అమ్మకానికి పట్టుకొచ్చామని మీరు చెప్పారనుకోండి, ఇలా ఇవ్వండి అంటాడు. తీసుకుని దాన్ని ఏమో ఇలా తూకం తూకం వేస్తాడు, తూకంలో పెడతాడు. మీరు అయ్యా మీరు తూకం వేయడం కాదు, దాన్ని ఇలా విడదీసి ఆ డిజైను అంతా జాగ్రత్తగా చూడండి మీరు అని మీరు అన్నారనుకోండి, అక్కర్లేదండి డిజైన్లు చూడక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అని దాన్ని ముద్ద చేసి తూకం వేస్తాడు. అయ్యా మీరు తూకం ఎందుకు వేస్తున్నారు, దాన్ని తూకం కాదు కావాల్సింది, ఆ డిజైన్ యొక్క మహిమ చూడండి అంటే వాడికి అక్కర్లేదు డిజైన్ యొక్క మహిమ. అంటే దాని అర్థం ఏంటి, వాడు బంగారాన్నే చూస్తాడు, బంగారం షాపు నడిపి ఆయన బంగారాన్నే చూస్తాడు. బంగారం ఆభరణాలు కొనుక్కునే వాళ్ళు ఆభరణాల యొక్క డిజైన్ మాత్రమే చూస్తారు. ఎంత తేడా ఉందో చూసారా దీంట్లో, అంత తేడా. డిజైన్ తప్ప ఇంకేది చూడరు ఆభరణం కొనేవాళ్ళు. ఆ బంగారం షాపు నడిపి ఆయన మాత్రం బంగారం తప్ప ఇంకేది చూడరు. సరిగ్గా ఇదే పరిస్థితి జ్ఞానికి అజ్ఞానికి కూడా ఇంతే తేడా ఉంటుంది. అజ్ఞాని ఏం చూస్తాడు, మనుష్యులు పక్షులు పశువులు చూస్తాడు ఊరికే దృష్టాంతంగా. జ్ఞాని ఏం చూస్తాడు, మనుష్యులలో చైతన్య రూపంగా దేవుడు, పక్షులలో చైతన్య రూపంగా దేవుడు, పశువులలో చైతన్య రూపంగా దేవుడు, అంతటా ఒకే దేవుణ్ణి చూస్తాడు జ్ఞాని. సో యోమాం పశ్యతి సర్వత్ర. నిజానికి మీకు దేవుడు అంటే ఏమిటో తెలియకపోతే అప్పుడేమో, మీకు దేవుడు అంటే ఏమిటో తెలియలేదనుకోండి, అప్పుడేమవుతుంది, దేవుడి గురించి ఒక కల్పన ఉంటుంది. దేవుడు అంటే ఏమిటో తెలిస్తే ఇంకా కల్పనతో సంబంధం ఏం లేదు. దేవుడు అంటే ఏమిటో తెలియకపోతే దేవుడి గురించి ఒక కల్పన ఉంటుంది. కల్పన అంటే ఒక భావం. ఆ భావాన్ని దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఏమో నాలుగు చేతులతో ఉంటాడు అని ఒకటి యొక్క కల్పన. ఇంకొకటి కల్పన ఎలా ఉంటుంది, ఆయన మూడు కళ్ళు పెట్టుకుని ఉంటాడు, మూడు కళ్ళు కలిగి ఉంటాడు అని మరొకటి కల్పన. ఇంకొకటి కల్పన, ఇంకో ఎవడి కల్పన వాడిది. ఆ కల్పన కలిగి దేవుడు ఎక్కడ ఉన్నాడని చూడడం ప్రారంభిస్తే ఆ ఫలానా చోట ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు. వైకుంఠంలో ఉంటే మనకి లాభం ఏంటండి, భూలోకంలో ఎక్కడైనా ఉన్నాడా, ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు. సరే తిరుపతి వెళ్ళి బస్సు దిగా కనపడతాడా, కనపడ్డు. తిరుపతి బస్సు దిగితే కనపడ్డు, కొండ ఎక్కితే కనపడతాడు. సరే కొండ ఎక్కారు, అక్కడ ఉన్నాడు, కొండ ఎక్కగానే కనపడతాడా, కొండ ఎక్కగానే దేవస్థానం ఉద్యోగులు వాళ్ళు లంచాలు పుచ్చుకుంటూ కనపడతాడు. దేవుడు ఏం కనపడిపోడు, క్యూలో వెళ్తే కనపడతాడు. పోనీ క్యూలో వెళ్ళగానే కనపడతాడా, ఇగో అతి కష్టపడి వెళ్ళిందో ఇగో కనపడ్డాడు, అదిగో కనపడలేదు. అలాగా దేవుడు అలా కనపడతాడు, ఇలా కనపడడం మానేస్తాడు. ఇది దేవుడి గురించి ఒక విశిష్టమైన రూపమును కల్పించుకున్న వాడి పరిస్థితి అలా ఉంటుంది. అలా కాకుండా రూపం ఏదైనా ఆ రూపంలో ఉండే తత్వం దేవుడే. ఇప్పుడు బంగారు ఆభరణాల షాపులో ఆభరణం ఏదైనా దాంట్లో ఉండే సారం బంగారమే. ఇప్పుడు పక్షి ఉందనుకోండి, మీరు ఆలోచించండి, పక్షి ఆకాశంలో అలా ఎగిరి వెళ్ళిపోతుంది. పక్షి అడవిలో ఓ చెట్టు మీద ఓ కొమ్మ మీద ఓ మూల ఓ చిన్న గూడు కడుతుంది. ఆ గూడులో ఓ రెండు గుడ్లు పెడుతుంది, అక్కడ రెండు చిన్న పక్షులు ఉంటాయి. ఇది పొద్దున్న ఆ గూడు విధులు పెడుతుంది, విధులు పెట్టి ఆకాశంలోకి ఎగిరేస్తుంది. ఎగిరేసి మైళ్ళకి మైళ్ళు ఎగురుకుంటూ పోతుంది, పోయి ఊళ్ళు నదులు పర్వతాలు అన్నీ దాటేస్తుంది, అడవులు అన్నీ దాటేస్తుంది. దాటేసి ఆహారం సంపాదించుకుంటుంది. సాయంకాలం అయ్యేప్పటికీ ఆహారం నోట్లో ముక్కులో కొంత భద్రం చేస్తుంది, తను తిన్నంత తిని ముక్కులో భద్రం చేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. సరిగ్గా అదే అడవికి వెళ్ళాలి, మళ్ళీ ఈ నదులు పర్వతాలు అన్నీ దాటాలి, సరిగ్గా అదే అడవికి వెళ్ళాలి. ఇంకో అడవికి వెళ్తే లాభం లేదు, ఆ అడవిలో ఆ చెట్టుకే వెళ్ళాలి. అడవిలో లక్షలాది చెట్లు ఉంటాయి, ఆ చెట్టుకే వెళ్ళాలి. ఆ చెట్టు మీద వందలాది గూళ్ళు ఉంటాయి, ఆ గూడులోకి వెళ్ళాలి.
వెళ్ళే ఆహారాన్ని ఆ పిల్లలకి అందజేయాలి, ఆ పిల్ల పక్షులకి. అవి ఈ ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మరో పక్షి వాటికి ఆహారం పెట్టదు, ఈ ఆహా ఈ పక్షే వెళ్ళి పెట్టాలి. ఈ రకంగా ఈరోజు ఒకరోజు తర్వాత మరొక రోజు అలా నెలల తరబడి లేకపోతే వారాల తరబడి ఆ పక్షి చేయాలి. ఆ పక్షికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో మీరు అలా అర్థం చేసుకున్నారు. ఎన్ని తెలివితేటలు ఉన్నాయంటే మీరు ఊహ చేయలేనన్ని తెలివితేటలు దానికి ఉన్నాయి. విమానం ఇక్కడి నుంచి అక్కడికి, ఇప్పుడు హైదరాబాద్లో విమానం ఎక్కారు, ఢిల్లీ వెళ్ళాలి, ఆ విమానానికి దారి ఎలా తెలుస్తుంది? ఇది ఢిల్లీ వెళుతుందో లేకపోతే మరోవైపు పోతుందో ఎలా తెలుస్తుంది? తెలియదు కదా, పైకి వెళ్తే ఏం తెలియదు కదా. అంటే ఆ విమానంలో నావిగేషన్ కంప్యూటర్స్ అవి ఉంటాయి, అంటే దారిని నిర్ధారించేటువంటి యంత్ర పరికరాలు ఎన్నో ఉంటాయి. మరి పక్షిలో ఆ యంత్ర పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే దానికి రెండు సమాధానాలు. ఒకటి, దేవుడు పెట్టాడు. ఓకే, పక్షిలో ఇంతటి తెలివితేటలు పెట్టిన దేవుడు ఎక్కడున్నాడు? అంటే వైకుంఠంలో ఉన్నాడు. పశువులో ఇన్ని తెలివితేటలు పెట్టిన దేవుడు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. చెట్టులో బోళ్ళు తెలివితేటలు ఉంటాయి, చెట్టుకి చాలా తెలివితేటలు ఉంటాయి. దాంట్లో గొప్ప విజ్ఞాన శక్తి, ఆ చైతన్య శక్తి చెట్టులో ఉంటుంది. దానికి అన్ని తెలివితేటలు ఎవడు పెట్టాడు? ఏం చెప్పుంటారు? ఎవడు దేవుడు పెట్టాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. కాదు, వేదాంతంలో చెప్పి గీతలో చెప్పేది ఏమిటంటే పక్షిలో అన్ని తెలివితేటలు పెట్టిన దేవుడు పక్షి లోపలే ఉన్నాడు, వైకుంఠంలో లేడు. అదే పక్షి లోపల ఉన్నాడు. అవును, పక్షి లోపల ఎలా ఉన్నాడు? చిత్రం ఏంటంటే తెలివితేటలు వేరు, దేవుడు వేరుగా లేడు. ఆ తెలివితేటల రూపంలో దేవుడే ఉన్నాడు. దాన్ని ఆత్మ అంటారు. తెలివి ఆత్మ. ఆ తెలివి ఏదైతే గలదో, ఎరుక తెలివి, దానికి ఆత్మ అని పేరు. అదే సారము. మనిషి యొక్క సారమేమిటి? తెలివి. పశువు యొక్క సారమేమిటి? దానికి ఉన్న తెలివి. పక్షి యొక్క సారము దాని ఎరుక. సో ఈ విధంగా మీకు దేవుడు నాలుగు చేతులు ఉంటాయి, వైకుంఠంలో ఉంటాడు అంటే కనపడ్డు, వైకుంఠానికి వెళ్ళాక కనపడతాడు. వైకుంఠానికి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళడం కుదరదు కదా, వెళ్ళి టైం వచ్చినప్పుడు వెళ్ళచ్చు, ప్రస్తుతానికి వైకుంఠం వెళ్ళలేము. కాబట్టి దేవుడి యొక్క రూపాన్ని మీరు చూడాలంటే, అసలైన దేవుణ్ణి చూడాలంటే దేహత్యాగం అయ్యేదాకా ఆగాల్సి ఉంటుంది. కాదు, అసలైన దేవుడు కాదు, దేవుడు రూపం ఒకటి ఉంది అక్కడ, అది చూడాలి అంటే తిరుపతి వెళ్ళి క్యూలో నిలబడాల్సి ఉంటుంది. అలా కాకుండగా ఈ కల్పనలకి, ఈ రూపభావనలకి అన్నిటికీ అతీతంగా దేవుడు యొక్క యథార్థ స్వరూపాన్ని మీరు, ఆత్మ చైతన్యమే దేవుడు అని మీరు తెలుసుకుంటే మీకు ఆ దేవుడు ఎక్కడ కనపడతాడు? యో మాం పశ్యతి సర్వత్ర, అంతటా కనపడతాడు, ప్రతి ప్రాణి యందు కనపడతాడు. ఇప్పుడు స్వామి వివేకానంద మాట అంటూ ఉండేవారు. ఆయన ఏమనేవారంటే, ఇప్పుడు దేవాలయంలో దేవుణ్ణి చూడడానికి వెళ్ళారనుకోండి, ఆ దేవుడు కదలడు, మెదలడు, ఉలకడు, పలకడు, అలా ఉంటాడు. మంచిది, అది దేవుని యొక్క స్వభావం అది. కానీ బయటకు వచ్చారు, ఓ మనిషి బిచ్చగాడు ఉన్నాడు. ఈ బిచ్చగాడు వీడు నారాయణుడే. ఆయన వివేకానంద స్వామి ఏమన్నారంటే దరిద్ర నారాయణుడు అని పేరు పెట్టారు. ఈ బిచ్చగాడిని అందరూ దరిద్రుడు అని ఇవ్వరు. అంటే ఆయన అన్నాడు దరిద్రుడు కాదు, దరిద్ర నారాయణుడు. బిచ్చగాడు కాదు, బిచ్చగాడుగా ఉన్న నారాయణుడు. సో ఇప్పుడు ఉలకడు, పలకడు, కదలడు, మెదలడు అంటే ఏమిటి? దేవుడు ఉలకడు, పలకడు, కదలడు, మెదలడు అంటే రాయి అయిపోయాడు అన్నమాట దేవుడు. అంతే కదా, అలాంటి దేవుడు ఒకడు ఉన్నాడు. వీడు ఉలుపుతాడు, పలుకుతాడు, కదులుతాడు, మెదులుతాడు, ఇలాంటి దేవుడు ఇంకొకడు ఉన్నాడు. వీడికి స్వామి వివేకానంద పేరు పెట్టారు, లివింగ్ గాడ్ అని పేరు పెట్టారు. ఆ లివింగ్ గాడ్ వాడు ఎక్కడున్నాడు అండి? లివింగ్ గాడ్ కాకుండగా ఈ రాయి అయిపోయిన దేవుడు ఎక్కడో, ఇక్కడో, అక్కడో, ఎక్కడో ఉన్నాడు. కాదు, లివింగ్ గాడ్ ఎక్కడున్నాడు చెప్పండి? అబ్బా, సర్వత్రా ఉన్నాడండి. యో మాం పశ్యతి సర్వత్రా. స్వామి వివేకానంద ఆయన అనుభవాన్ని ఒకసారి చెప్పారు. ఆయన భోజనానికి కూర్చున్నాడు, రాత్రి 9 అయింది, మొత్తం ఎక్కడో తిరిగి తిరిగి వచ్చాడు, భోజనానికి కూర్చున్నాడు.
వడ్డి వడ్డించు వడ్డించుకుని ఎవడో క్యారేజ్ ఇచ్చారు, వడ్డించుకుని తినబోతుంటే ఎవడో బిచ్చగాడు వచ్చాడు. బిచ్చగాడు వచ్చి అయ్యా ఆకలిస్తుంది భోజనం పెట్టుకున్నాడు. ఈయన ఏం చేశాడంటే తను తినాల్సిన భోజనం వాడికి పెట్టేశాడు. వడ్డించేసి అక్కడ ఆకు విస్తరి వేసి వడ్డించి ఆ తినరా అన్నాడు. వాడు మొత్తం అంతా తినేసాడు. తినేసి మంచినీళ్ళు తాగేసి ఇలా చూశాడు వాడు. వాడి కళ్ళల్లో ఒక అద్భుతమైన తృప్తి ఈయనకు కనపడింది. వాడు మాట్లాడితే ఇంకా మళ్ళీ పోయింది ఆ ఎఫెక్ట్ పోయింది. వాడు మాట్లాడడానికి ముందే వాడి కళ్ళల్లో కడుపు నిండినప్పుడు వాడి హృదయంలో ఉన్నటువంటి ఆత్మసంతృప్తి ఏదైతే ఉందో అది కళ్ళలో ప్రకటమైంది. వాడు వెళ్ళిపోయాడు. స్వామి వివేకానంద రాసుకున్నాడు ఏమని, ఈ రోజున నాకు భగవద్ దర్శనం అయింది అన్నేశాడు. ఏమిటి భగవంతుడు నీకు ఎక్కడ కనపడ్డాడు అంటే ఏదో కంట్లో ఏదో అలాగ రూపంలా కనపడిందని అలా కాదు, అతని కళ్ళల్లో కనపడ్డ సంతృప్తి, సంతృప్తి అంటే ఆనందం, అదే భగవంతుడు, భగవద్ దర్శనమైంది అని. ఏమంటే ఎదరవాడి కళ్ళల్లో కనపడ్డ ఆనందము దేవుడు, అదే భగవంతుడైతే ఎదరవాడి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, మీ హృదయంలో మీకు ఆనందం కలుగుతుంది. దీంట్లో ఒక రహస్యం ఉంది. ఆనందాన్ని మనం పొందాలి అంటే ఈ సృష్టిలో ఒకే పద్ధతి ఉంది. ఆనందాన్ని పొందాలి అని ప్రతి మానవుడు ఆనందాన్ని పొందటం కోసమే కృషి చేస్తున్నాడు కదా, కష్టపడుతూ ఉంటాడు. డబ్బు సంపాదించినా, అధికారం సంపాదించినా, స్నేహం చేసినా, దెబ్బలాడినా, ఏం చేసినా ఆనందానుభవం కోసమే కదా. ఈ ఆనందము నాకు కావాలి అని మీరు దానికోసం వెతికినంత వరకు అది మీకు దూరంగా ఉంటుంది. కాబట్టి ఆనందం నాకు కావాలని వెతకూడదు. ఎదుటివాడిని ఆనందం కలిగించాలి, ఎదుటివాడికి ఏదో రకంగా ఆనందాన్ని కలిగించాలి. ఆకలిగా ఉన్నవాడికి ఆనందం కలగాలంటే ఏం చేయాలి, అన్నం పెట్టాలి. చదువుకోవాలనుకున్నవాడికి ఆనందం కలగాలంటే ఏం చేయాలి, చదువు చెప్పాలి. ఏదో కష్టంలో ఉన్నవాడికి ఆనందం కలగాలంటే ఆ కష్టాన్ని ఉపాయం ఏదో చెప్పాలి, చేయాలి. రోగంగా ఉన్నవాడికి ఆనందం కలగాలంటే మందు ఇవ్వాలి. కాబట్టి ఒకప్పుడు ఒక మంచి మాట పలికితే ఎదుటివాడికి ఆనందం కలుగుతుంది. సో ఈ విధంగా ఎదుటివాడికి ఆనందం కలిగించాలి అని మీరు ప్రయత్నం చేస్తే మీకు జీవితంలో దుఃఖం అంటే ఏమిటో తెలియదు. అంతా ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. అలా కాకుండా ఆనందం నాకు కావాలి అని మీరు ప్రయత్నం చేస్తే ఆ అన్వేషణలో ఆ వెదుకులాటలో అంతా దుఃఖమే తప్ప ఆనందం ఉండదు. ఇదో రహస్యం, ఇది సృష్టి రహస్యం అలా ఉంది. కాబట్టి ఎదుటివాడి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఏ రూపంగా ఉన్నాడు ఈశ్వరుడు? ఆ చైతన్య రూపంగా ఉన్నాడు. ఆ చైతన్యం మనకి ఏ రకంగా దర్శనమిస్తుంది? వాడి కళ్ళల్లో ఒక తృప్తి రూపంగా, వాడి ముఖంలో ఒక ఆనందం రూపంగా అది మనకు దర్శనమిస్తుంది. అదే దేవుడు అంటే అలాగే ఉంటాడు. దేవుడు మధ్యామాంసమయుడుగా ఉండడు, చిన్మయుడుగా ఉంటాడు. మధ్యామాంసమయుడుగా దేవుడు ఉన్నాడనుకోండి, ఇప్పుడు ఈ దేహము మధ్యామాంసమయము, ఇది చెమట పడుతుంది, దుర్గంధం వస్తుంది, రోగం వస్తుంది, ముసలిద అవుతుంది, ఇన్ని లక్షణాలు ఉంటాయి ఈ మధ్యామాంసమయ దేహానికి. దేవుడు కూడా ఇలాగే మధ్యామాంసమయ దేహంలో ఉన్నాడనుకోండి, ఆయన కూడా మధ్యాహ్నం 12 ఆకలి వేస్తుంది, భోజనం చేశాడు అనుకోండి చెమట పడుతుంది, శరీరంలో మాలిన్యం నిర్మాణం అవుతుంది, ఈ సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి దేవుడు అలా ఉండడు. అలా ఉంటే మనకు అలాగే ఉంటాడు ఆయన కూడా. ఆయన కూడా ఒక ఫ్యాన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది, అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. ఈ దోమలు ఆయన్ని కూడా పుట్టి ఆయన కూడా ఓడోమాసో ఏదో పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే దోమలు పుట్టేస్తాయి. మధ్యమాంసమయుడంటే దోమలు పుడతాయి. ఆయన ఉలకడు పలకడైతే పర్వాలేదు, చిన్మయుడైనా పర్వాలేదు, అంతేకాదు మధ్యమాంసమయుడు కాదు, చిన్మయుడు. మరి ఆ రూపాన్ని ఏమిటి అంటే అది అది మనం ఉపాసన చేయటం కోసం రూపాన్ని భావన చేస్తాం తప్ప ఆయన మధ్యమాంసములు కలిగిన ఒక రూపంగా ఉంటాడని అనుకోకూడదు. చిన్మయుడుగా ఉంటాడు ఆయన. చిన్మయుడు అంటే చిత్ అంటే తెలివి రూపంగా ఉంటాడు, అది దేవుడు అండి. దేవుడు అంటే తెలివి రూపంగా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? మీ లోపల ఉన్నాడా, మీ బయట ఉన్నాడా, ఎక్కడున్నాడు? అయ్యా రామ అంతటా ఉన్నాడు. యోమాం పశ్యతి సర్వత్ర. సో ఒకసారి ఓ మహాత్ముడి దగ్గరికి చిన్న పిల్లవాడిని, మా అబ్బాయి అండి వీడు అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆ మహాత్ముడు ఆ పిల్లవాడి కేసు అలా చూస్తూ ఉండిపోయాడు.
ఏమిటండి అంతసేపు చూస్తున్నారా పిల్లవాడికి, నేను పిల్లవాడిని తీసుకుని నేను వచ్చాను నాకే చూడకుండా పిల్లవాడికి అంతసేపు చూస్తున్నారు ఏమిటి అని అడిగాడు ఆయన. అడిగితే ఆయన చెప్పాడు, ఆ పిల్లవాడిలో నాకు దేవుణ్ణి చూస్తున్నాను నేను. సో ఆ విధంగా ఒక ప్రాణియందు దైవం, మనకి కుక్క ఉందనుకోండి, కుక్కలో దేవుణ్ణి చూసిన ఋషి ఆ కుక్కకి కాలభైరవుడు అని పేరు పెట్టాడు. వరాహంలో దేవుణ్ణి చూసిన వాడు ఆ దేవుడికి వరాహావతారము అన్నాడు. చేపలో దేవుణ్ణి చూసి మత్స్యావతారము అన్నాడు. సింహంలో దేవుణ్ణి చూసి నృసింహావతారము అన్నాడు. ఈ విధంగా ప్రతి ప్రాణిలోనూ దేవుణ్ణి చూడడం అన్నది ఇది హిందూ ధర్మం యొక్క ప్రత్యేక విశిష్టత. ప్రతి ప్రాణియందు దేవుడు ఉంటాడు. దేవుడు లేని ప్రాణి లేదు. దేవుడు ఎలా ఉంటాడు? ఆ ప్రాణి లోపల ఓ మూల ఒదిగి కూర్చుంటాడని మీరు అనుకోద్దు. ఆయన మధ్యమాంసమయుడుగా ఎక్కడో మూల కూర్చుని ఉండడం కాదు, చిన్మయుడుగా ఉంటాడు. చిన్మయుడు అంటే మొత్తం దేహమంతా కూడా ఆ చైతన్య శక్తే వ్యాపించి ఉంటుంది, ఆ రూపంగా ఉంటాడు. కాబట్టి మీరు ప్రతి ప్రాణియందు దేవుణ్ణి చూడడం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంచేతనే శ్రీకృష్ణుడు దీన్ని బాగా ఒక ఎంఫసిస్ తోటి ఒక నొక్కి చెప్పడం కోసమా అన్నట్టుగా ఒక దృష్టాంతం చెప్పాడు. మీకు బాగా తెలుసున్న శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకేచ పండిత సమదర్శిన. ఈ విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు అయ్యవారు, ఇంకో పక్కన వీధి కుక్క శుని, ఈ రెండింటికి మధ్యలో ఒక గోవు, ఒక ఏనుగు, ఇంకా ఏమైనా కొన్ని పెట్టండి, మాంసభక్షకుడు, ఇలాగా వివిధములైన పరిస్థితులలో మనుషుల్లోనే పెద్ద తేడా ఉంది, మనిషికి పశువుకి తేడా ఉంది. మళ్ళీ పశువుల్లో ఏనుగెక్కడ, కుక్క ఎక్కడ, గోవెక్కడ, మళ్ళీ వాటిలో తేడా ఉంది. వీటన్నింటిలోనూ సమంగా ఉందోకడు అంటాడు, ఒకటి సమానంగా ఉందంటాడు. ఏమిటా సమానంగా ఉన్నది? ఇప్పుడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడికి ఆకలిగా ఉన్నప్పుడు మంచి పప్పు నెయ్యి వేసి భోజనం పెట్టారనుకోండి, కుక్కకి ఆకలిగా ఉన్నప్పుడు బ్రెడ్ ముక్క దాని ముఖాన్ని పారేశారనుకోండి, ఆవుకి పచ్చగడ్డి పెట్టారనుకోండి, ఈ మూడింటి కళ్ళల్లో ఏమి కనపడుతుందన్న మీకు, అదే దేవుడు అండి. ఆ సంతృప్తి, ఆ ఆనందము, ఆ తెలివి, తెలివి ఉంటుంది చూసారా ఎన్ని తెలివి. ఇప్పుడు మీరు ఆలోచించండి, కొంచెం పంచదార మీరు కాఫీలో వేసుకుందాం అన్నప్పుడు చెంచాతో తీసి వేసుకుంటుంటే ఒక పలుకో రెండు పలుకులో నేల మీద పడ్డాయనుకోండి, అవి మీకు కనపడవు, ఎక్కడుందో మీకు కనపడవు. కానీ చీమలు కొన్ని ఉంటాయి, అవి ఎక్కడున్నాయి, అక్కడెక్కడో ఉన్నాయి, ఆ గోడ చిల్లులో ఉన్నాయి, వాటికి తెలుస్తుంది ఇక్కడ పంచదార పలుకులు పడ్డ సంగతి, వాటికి అర్థమవుతుంది. అవి ఎక్కడో దూరంగా ఉన్నాయి, వాటికి తెలిసింది. ఎలా తెలిసిందంటారు? పోనీ పంచదారకి ఏమైనా సుగంధం ఉందా అంటే సుగంధమే ఉండదే పంచదారకి, చందనానికి గంధం ఉంటుంది కానీ పంచదారకి గంధమే ఉండదు. ఏమిటో మరి, వాటికి భగవంతుడు ఏమి శక్తి ఇచ్చాడో తెలియదు, కానీ చీమకి ఐఆర్ చూసే శక్తి ఉందని ఎవడో రాశారు, ఇన్ఫ్రారెడ్ చూస్తుంది. అంటే మనిషి కంటికి కనబడనివి చీమ కంటికి కనబడతాయి, అది అక్కడి నుంచి పసిగడుతుంది, పసిగట్టి జాగ్రత్తగా వస్తుంది. వచ్చేప్పుడు తన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరికీ మెసేజ్ ఒకటి ఇస్తుంది, ఇటువైపు ఇక్కడ ఓ పంచదార కణికి ఒకటి పడింది, అక్కడ నేను అటుకేసి వెళ్తున్నాను, మీరు నాతో రండిని, కంగారుగా వస్తుంది, కరెక్ట్గా వచ్చేస్తుందండి. పక్క ఇటుపక్కగా అటుపక్కగా వెళ్ళదు, సరిగ్గా ఆ పంచదార కణికి ఆ స్ఫటికం దగ్గరికి వస్తుంది. మీకు నాకు కనపడదు అది, అక్కడికి వస్తుంది. అది వచ్చి లోపల ఇంకో డజన్ వస్తాయి, ఇవన్నీ కలిపి దాన్ని భుజానికి ఎత్తుకుంటాయి, ఎత్తుకుని జాగ్రత్తగా పట్టుకుంటాయి. మనుషుల్లో కూడా ఒకప్పుడు మీకు ఇన్ని తెలివితేటలు కనపడవు, చీమల్లో ఉన్న తెలివితేటలు మనుషుల్లో కూడా కనపడవు. కొన్ని పక్షులు ఉన్నాయి, అవి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి కెనడాలో బయలుదేరుతాయి, అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి బ్రిటన్ ఐలాండ్స్కి వస్తాయి, వచ్చి అక్కడ వాళ్తాయి. ప్రతి సంవత్సరం సరిగ్గా అదే టైంకి వస్తాయి, అదే రోజుకి వచ్చి అక్కడ వాళ్తాయి. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడానికి విమానానికి 8 గంటలు పడుతుంది. విమానం గంటకు 500 మైళ్ళు ప్రయాణం చేస్తుంది, 8 గంటల్లో దాటుతుంది. 500 మైళ్ళు ఇంకా ఎక్కువ కూడా ప్రయాణం చేస్తుంది. 700 మైళ్ళు ప్రయాణం చేసినా మీరు ఆశ్చర్యపడక్కండి, ఒక 5000 మైళ్ళు ఈ పక్షులు దాటుతాయి. మధ్యలో ఆగేందుకు ఎక్కడా చోటు ఉండదు. అది
ఆ అమెరికా ఖండం కెనడాలో ల్యాండ్ మాస్ నుంచి ఆ భూఖండాన్ని విధులుపెట్టి సముద్రం మీదకి ఎగిరే ముందు కడుపు నిండా భోజనం అంతా నింపి పెట్టుకుని ఈ తిన్న ఆహారంతో ఈ శరీరంలో దాచుకున్న క్రొవ్వు పదార్థంతో ఆహారంతో ఈ 5,000 మైళ్ళు నేను ఎగరగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి అది ఆకాశంలోకి లేస్తుంది. దారి తప్పదు, దారి తప్పితే చచ్చిపోతుంది. ఎందుకంటే సముద్రం ఎటు చూసినా సముద్రమే, దారి తప్పదు. తర్వాత ఆహారం సరపడదు అనే ప్రసక్తి లేదు, ఇంకా ఆహారం లేదు ఏం లేదు, మధ్యలో చెట్టు జమాయం అంతా సముద్రమే. సరిగ్గా కరెక్ట్గా వచ్చి ఆ బ్రిటిష్ ఆయిల్స్లో దిగుతుంది, దిగి మళ్ళీ అక్కడ ఒక సరస్సులో ఉండే చేపల్ని తింటుంది. అది బయలుదేరేప్పుడు దాని బరువు 5 కేజీలు ఉంటే బ్రిటిష్ ఆయిల్స్ వచ్చేప్పటికి దాని బరువు 3 కేజీలు ఉంటుంది. 2 కేజీల క్రొవ్వు కరిగిపోతుంది లోపల, అది కొన్ని రోజులు అలా ఎగిరి వస్తుంది. ఏ ఒక్క పక్షి ప్రాణాలు పోగొట్టుకోదు, ఏ పక్షి దారి తప్పదు. 10 పక్షులు బయలుదేరితే 10 పక్షులు వచ్చేస్తాయి. ఇంకా దీని మీద బోల్డ్ అంత వ్యవహారం ఉంది. ఇవన్నీ చూస్తే ఒకప్పుడు మన విమానాల్లో పెట్టిన నావిగేషనల్ కంప్యూటర్స్ మిస్టేక్ చేసి విమానం దారి తప్పిన సంఘటనలు ఉంటాయి, కానీ ఈ పక్షి దారి తప్పిన సంఘటనలు ఉండవు. అన్ని తెలివితేటలు దానిలో ఉన్నాయి. ఆ చైతన్యం యొక్క శక్తి ఎంతటిది అంటే మీరు ఊహ చేయలేరు అంత శక్తి. కాబట్టి చుట్టూ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆ చైతన్యం యొక్క మహిమ మీకు దర్శనమిస్తూ ఉంటుంది. మీ లోపలే మీరు చూసుకుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం, గుండె కొట్టుకోవటం, చేతులు పనిచేసే పద్ధతి, కాళ్ళు పనిచేసే పద్ధతి, ప్రతి కణము ఏ విధంగా పనిచేస్తోంది ఈ దేహంలో, అదంతా కూడా ఒక ఆత్మ చైతన్యం యొక్క మహిమ మాత్రమే. కన్ను చూస్తోంది అంటే అది చూసే శక్తి ఈశ్వరుని యొక్క అనుగ్రహము, ఈశ్వరుడు చూసే శక్తి రూపంగా ఉన్నాడు. చెవి వింటోంది అంటే ఈశ్వరుడు వినే శక్తి రూపంగా ఉన్నాడు. సో ఈ విధంగా సర్వకాల మొత్తం ప్రతి కణంలో కూడా ఆ ఈశ్వరీయ చైతన్యము చాలా అద్భుతంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి యోమాం పశ్యతి సర్వత్ర, ఎవడైతే నన్ను అన్ని ప్రాణుల యందు చూడడం నేర్చుకుంటాడో వాడికి తస్యాహం న ప్రణశ్యామి, వాడికి నేను కనపడకుండగా పోవుట అనేది జరగనే జరగదు. దీన్నే ఈశ్వరీయ దర్శనము అని అంటారు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని మీరు వినే ఉంటారు ఈ వాక్యం. ఈశావాస్యోపనిషత్తు మొదటి వాక్యం. మహాత్మా గాంధీ గారు ఈశావాస్యోపనిషత్తు మొదటి వాక్యాన్ని గురించి చెప్తారు. ఈ జగత్తా కూడా ప్రతి ప్రాణియందు ఆ ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. అదే వాక్యం, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఒక చిన్న శ్లోకం దానికి మహాత్మా గాంధీ గారు ఏమని చెప్పారంటే, ఈ భూఖండంలో భూగోళంలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా కూడా లుప్తమైపోయినా ఈ ఒక్క శ్లోకం మిగిలి ఉంటే మళ్ళీ ఆ ఒక్క శ్లోకం నుంచి మొత్తం విజ్ఞానాన్ని మనం నిర్మించుకోవచ్చు అని చెప్పారు. ఆ విధంగా వర్ణించారు ఆ శ్లోకాన్ని. అంత గొప్ప శ్లోకం అది. ఆ శ్లోకంలో చెప్పిన సారం ఏంటంటే, యోమాం పశ్యతి సర్వత్ర, సర్వ ప్రాణుల యందు కేవలము ఈశ్వరుని మాత్రమే దర్శించగలుగుట. ఏమవుతుందంటే మీకు మీరు గమనించండి, జాగ్రత్త ఆలోచించాలి. మనకి ఈశ్వరుడు ఎందుకు కనపడలేదు జగత్తులో అంటే మనం చూసేటువంటి దృష్టి దోషం ఉంది. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది, అలాగే మనకి మనం చూసే చూపులో ఆ దృష్టిలో ఒక దోషం ఉంది. మనం ఎలా చూస్తాము, దేహంతో మమేకమై నేను అనే ఒక అహంకారాన్ని పెట్టుకుని ఫలానా వ్యక్తిని నేను అనే ఒక అహంకారం యొక్క దృష్టికోణంతో నాకు ఈ భయాలున్నాయి, నాకు ఈ కోరికలు ఉన్నాయి అంటూ కొన్ని భయాలని కోరికల్ని మనస్సులో పెట్టుకుని ఇప్పుడు ఈ పరిచ్ఛిన్నమైన దేహాహంకారముతో నిండిన పరిచ్ఛిన్న వ్యక్తి, ఈ ఈగో ఆ భయములు కోరికలు అనే వల వంటి ఆ వాటి గుండా జగత్తును చూస్తాడు. చూస్తే వాడికి ఎటువంటి జగత్తు కనపడుతుంది, ముక్కలు ముక్కలుగా, వీడు వేరు వాడు వేరు ఇది వేరు అది వేరు అనంత భిన్న భిన్నంగా తనకడ భిన్నంగా ఉన్న జగత్తు కనపడుతుంది. అప్పుడు వాడు ఏమంటాడు,
ఈ జగత్తును దేవుడు సృష్టించాడు అంటాడు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో పైన ఉన్నాడు అంటాడు. దేవుడు ఎప్పుడు పైకి చూస్తాడు. దేవుడు అంటే పైన ఉన్నాడు అంటాడు, పైకి చూపిస్తాడు. సో అటువంటి బాగా అజ్ఞానముతో నిండిన దృష్టితోటి మీరు జగత్తును చూస్తున్నంతకాలము మీ జగత్తులో దేవుడు తప్ప మిగతావన్నీ కనపడతాయి. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, శత్రువులు, మిత్రులు, మీరే జ్ఞానాన్ని సంపాదించి ఆత్మ ఏదైనా దృష్టి మార్చగలిగితే, దృష్టిలో మార్పు తీసుకురాగలిగితే మీకు సర్వత్ర దేవుడు కనపడని పరిస్థితి. ప్రణశ్యాకపోతే సర్వంచమయు పశ్యతి తన చిత్రంగా ఉంటుంది. ఏకమునందు సర్వము, సర్వమునందు ఏకము. ఇప్పుడు ఇది ఎలాగంటే మనం అనుకున్న దృష్టాంతాలే మీరు తీసుకోండి. మొత్తం నగలన్నింటి యందు ఒకే బంగారం ఉంది అంటే ఏమని చెప్పినట్టు? సర్వమునందు ఏకము అని చెప్పినట్టు అయింది. ఏమండి, ఒకే బంగారము అన్ని నగల రూపంగా ఉన్నది అంటే ఏమైంది? ఏకము సర్వముగా ఉన్నది అంటే సర్వములో ఏకము, ఏకమునందు సర్వము. కాబట్టి ఇది ఎలాగంటే మనం ఇలా చెప్పచ్చు, మొత్తం ఆభరణములన్నింటిలో ఏముంది? బంగారం ఉంది. ఏమండి, ఆభరణాలన్నీ దేని యందు ఉన్నాయి? బంగారమునందే ఉన్నాయి. చూడండి ఎలా రివర్స్ అయిందో అది. అదేవిధంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి ఎవడు చూస్తాడో అది చూసాం. ఇంకొకటి, ఈశ్వరుని యందు సర్వమును చూచుట, ఈశ్వరుని యందు సర్వమును చూచుట. ఇది ఎలాగో చెప్తా చూడండి. మీరు సపోజ్ సముద్ర తీరానికో లేకపోతే ఒక సరస్సు యొక్క తీరానికి వెళ్ళారనుకోండి. బాగా వర్షం పడుతో బాగా గాలి బాగా గట్టిగా గాలి వీచే సమయంలో మీరు కనుక వినాయక సాగర్, అదే మన హుస్సేన్ సాగర్ అంటారు చూడండి, అక్కడికి వెళ్ళారనుకోండి. అక్కడికి వెళ్తే మీకు ఏం కనపడుతుంది? పెద్ద పెద్ద తరంగాలు వస్తూ ఉంటాయి. ఆ తరంగాలు ఒకదాన్ని ఒకటి కొట్టుకోటి నొరగ వస్తుంది. బుడగలు వస్తాయి, బుడగలు పెద్దవి ఉంటాయి, చిన్న బుడగలు ఉంటాయి, పెద్ద బుడగలు ఉంటాయి. తరంగాల్లో కూడా పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. మధ్యలో అక్కడక్కడ సుడిగుండాలు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఇప్పటికి ఎన్ని వెరైటీలు ఎన్ని వచ్చాయండి, పెద్ద తరంగములు, పిల్ల తరంగములు, బుడగలు, పెద్ద బుడగలు, చిన్న బుడగలు, నొరగ, సుడిగుండాలు, ఆరు చెప్పారు. ఇంకా చెప్పచ్చు ఇలాంటివి, ఇంకా ఏవేవో చెప్పచ్చు. ఇప్పుడు ఈ సర్వము, ఈ ఆరు వెరైటీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా దేని యందు ఉన్నాయి? నీటి యందు మాత్రమే ఉన్నవి. సరిగ్గా అటువంటి దృష్టికోణాన్ని మీరు ఈ జగత్తు విషయంలో నిర్మాణం చేసుకోవాలి. అసలు నేను ఒకటి అడుగుతా చెప్పండి, జగత్తు అంటే ఏమిటి? జగత్తు అంటే మీకు తెలిసిదే జగత్తు కదా, మీకు తెలియాలి కదా జగత్తు అంటే. మీకు తెలియకుండా జగత్తు అనేది ఏమైనా ఉంటుందా? మనకి తెలుస్తూ ఉండేదే జగత్తు. మనకి ఎలా తెలుస్తోంది? తెలియడం అంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఎలా తెలుస్తోంది? చూచుట, వినుట, ఆఘ్రాణించుట, ఆస్వాదించుట, స్పృశించుట, ఐదు ఐదు ఇంద్రియాల ద్వారా తెలుస్తోంది. ఈ ఐదు కంటే ఇంకోటి ఏమైనా తెలిసే పద్ధతి ఉందా? లేదు. మీరు చూసేదేమిటి? రూపము. వినేదేమిటి? శబ్దము. ఆస్వాదించేదేమిటి? రసము. ఆఘ్రాణించేదేమిటి? గంధము. స్పృశించేదేమిటి? స్పర్శ. ఐదు. ఏమండి, ఈ ఐదు తప్ప
ఈ జగత్తులో ఆరో దేవానా ఉందా? లేదు. ఈ ఐదే జగత్ అంటే ఐదు. ఇప్పుడు నేనేం చేశాను చూడండి, మీరు ఎలాగైతే ఆరు చెప్పాను నేను తరంగములో పెద్ద చిన్న ఇలా ఆరు చెప్పి ఆరు అన్నీ దేని యందు ఉన్నాయి అంటే మీరు ఏం చెప్పారు, ఒకే నీటి యందు ఉన్నాయి అని చెప్పారు. అదే రకంగా ఈ మొత్తం జగత్తుని నేను ఐదులోకి తీసుకొచ్చాను. పర్వతాలు, నదులు, సకల ప్రాణులు, మనుషులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకములు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, మొత్తం జగత్తులో ఎన్ని పదార్థములు చిన్నవి పెద్దవి ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఈ ఐదులోకి వచ్చేస్తాయి. ఈ ఐదు ఏమిటో తెలుసిన, వినీది ఆకాశము. మీరు వినేది శబ్దము అంటే ఆకాశము, మీరు చూసేది రూపము అంటే తేజస్సు, మీరు ఆస్వాదించేది రసము అంటే నీరు జలము, ఆఘ్రాణించేది గంధము అంటే పృథివీ, ఇంకొకటి మిగిలింది స్పృశించేది స్పర్శ అంటే వాయువు. ఆకాశ, వాయు, తేజస్, ఆపహ, పృథివీ, ఈ ఐదు భూతములు, పంచభూతములు. ఈ మొత్తం జగత్తు పంచభూతములు తప్ప మరేమీ లేదు, పాంచభౌతిక జగత్. నేను అన్నప్పుడు ఉండే దేహము కూడా పాంచభౌతికమైన దేహమే, చుట్టూ ఉన్న జగత్తు కూడా పాంచభౌతిక జగత్. కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను, ఒక ఇంటర్మీడియట్ స్టెప్లో మొత్తం జగత్తులో ఉండే సర్వమును దేని యందు చూస్తున్నాను, పంచభూతముల యందు చూస్తున్నాను. సరిపడిందండి. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి. పృథివీ అంటే ఏమిటి? పృథివీ రూపంగా ఉన్న ఈశ్వరుడు. ఆపహ అంటే ఏమిటి? జలముల రూపంగా ఉన్న ఈశ్వరుడు. అగ్ని అంటే ఆ తేజస్సు రూపంగా ఉన్న ఈశ్వరుడు. వాయువు రూపంగా ఉన్న ఈశ్వరుడు. ఆకాశం రూపంగా ఉన్న ఈశ్వరుడు. ఇప్పుడు జగత్తునంతను దేనిలో చూశాను? పంచభూతాల్లో చూశా. పంచభూతములను దేని యందు చూస్తున్నాను? ఈశ్వరుని యందు చూస్తున్నాను. కాబట్టి ఈశ్వరుడు అంటే ఎక్కడో చోట కూర్చుని పెళ్లి చేసుకుని పిల్లలను కంటూ ఎక్కడో ఉంటాడు మనకు, అలాగా కాదు. అలాగ ఉంటే ఒక సందర్భంలో ఉంటే ఉండొచ్చు కాక, అదొక ఆరాధనా పద్ధతి, దాని గురించి మనకేమీ అభ్యంతరం లేదు. ఈశ్వరుడు అంటే అలా కాదు. ఈశ్వరుడు అంటే మనం నడిచేటువంటి పృథివీ ఈశ్వరుడు, మనం త్రాగే నీరు ఈశ్వరుడు. రసోహమప్సు కౌంతేయ పృథివీకి గామావిశ్యచ భూతాన్ని ధారయామ్యహమోజస 15వ అధ్యాయం. తర్వాత అగ్ని ఈశ్వరుడు, వాయువు ఈశ్వరుడు, ఆకాశము ఈశ్వరుడు. అంటే ఇప్పుడు ఎలాగనమాట, మనం నడుస్తున్నాము అంటే ఈశ్వరుని మీద నడుస్తున్నాం, నేల మీద నడుస్తున్నాం. అంచేతనే నడిచేప్పుడు ఇలా కాలుతో నేలను తొక్కితే కూడా ఏమంటారు, అలాగ తన్నకు పృథివీ భూదేవిని తన్నద్దు. మనం నిద్రలేచిన వెంటనే నేల మీద కాలు పెట్టి ముందు మనం విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే, ఓ భూమాత నీకు నమస్కారం, నేను పాదాలతో స్పృశిస్తున్నాను, నన్ను క్షమించు. తర్వాత మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఏదో పేరు పెట్టి గోదావరినో కావేరినో నర్మదనో లేకపోతే తుంగభద్రనో, ఈ మధ్యన తుంగభద్రలో పుష్కరాలని ఏదో పేరు మీద, గంగ, యమున, ఏదో పేరు మీద నది లేకపోతే సరస్సు పుష్కర తీర్థము ఏదో పేరు మీద వెళ్ళి స్నానం చేసి వస్తారు. మానస సరోవరం అనే సరస్సు స్నానం చేయడం అంటే ఏం చేస్తారని అక్కడికి వెళ్ళి ఒళ్ళంతా తలకాయ దాంట్లో పెడతారు. స్నానం 3 సార్లు తలకాయ ముంచి చలేస్తున్నా అక్కడ మట్టిగా ఉన్నా ఏమున్నా స్నానం చేస్తారు. ఎందుకు ఈ స్నానం చేయడం అంటే మట్టి పోవడం కోసం కాదుగా చేసేది, బాత్రూంలో చేసే స్నానంలా కాదు కదా, అది పవిత్ర స్నానం. ఏమిటి పవిత్ర స్నానము అంటే ఏ విధంగా పవిత్రం అవుతుంది అయ్యా? దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మనకి తెలుసో తెలియకో ఆ జలముల యందు ఒక దైవాన్ని మనం దర్శిస్తున్నామని అర్థం దానికి. లేకపోతే ఆ చల్లు వణికిపోతూ ఆ రష్లో ఆ బురదలో దిగి అక్కడే స్నానం చేసి రావాలా? ఆ మురికి నీళ్ళలోనూ సముద్ర స్నానం చేస్తారు కన్యాకుమారి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఆ ఉప్పు నీళ్ళలో స్నానం ఎందుకు అంటే మనకి తెలియకుండానే మనం జలాల్లో ఈశ్వరుణ్ణి దర్శిస్తున్నాము. తర్వాత హోమం చేయాలనుకోండి, దేంట్లో హోమం చేస్తారు? అగ్నిహోత్రంలో హోమం చేస్తారు. దేవుడికి పూజ చేయాలనుకోండి, మొట్టమొదటి చేసే పని ఏమిటి? దీపాన్ని వెలిగిస్తారు.
అంటే మనకి తెలియక ఇప్పుడు దీపాన్ని వెలిగి ఫోటో పెడతారు. ఈ దీపం దేవుడు కాదు, ఆ ఫోటోయే దేవుడు అనుకుంటారు. అంటే ఆ రూపం మీద ఉన్న మనస్సు అలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక యంగ్ లేడీ నెక్లెస్ కొనుక్కోవాలని ఆవిడేమో బంగారం షాప్లోకి వెళ్ళారు. అప్పుడే కొంత బంగారం తెప్పించాడు ఆయన యజమాని. ఓ ఇంత ముద్ద తెప్పించి ఆ పక్కన పెట్టి పెట్టాడు. ఓ ఇంత ముద్ద, ఆ ముద్దను చూసి ఆ ముద్ద ఆ అడ్డుగా నెక్లెస్ పక్కన ముద్ద అడ్డుగా ఉందనుకోండి, ఇప్పుడు ఈవిడ ఏం చేస్తారు? అది ఇటు ముద్దను పక్కకి తోసేసి ఆ 10 కేజీల బంగారం ముద్దనే ఇక్కడ తీసేయంట్రా అని తోసేసి ఆ నెక్లెస్ చూస్తారు. ఆ రకంగా మనం దీపం వెలిగిస్తామా? దీపం వెలిగించి అది ఇంకా ఆ పని అయిపోయింది, ఇంకా మళ్ళీ మనం దీపం కేసి చూడాలి. పురోహితులు చెప్తారు దీపం వెలిగించబాయా, ఆ దీపం వెలిగిస్తాడు. తర్వాత అగరబత్తి వెలిగించబాయా, అగరబత్తి వెలిగిస్తాడు. ఆ దీపం ఆరిపోతుందంటే కొంచెం నూనె వేయండి అని అప్పుడు చూస్తాం, మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ దాని ముఖం చూస్తాం. మనకి ఈ లోపల దేవుడు ఎక్కడున్నాడు, ఫోటోలో ఉన్నాడు. మంచిది, ఆ పద్ధతి అలాగే ఉంటుంది. ఆ పూజకి చేయాల్సింది అదే, దీపం ఫోటోకే పూజకే చేస్తారు, దీపానికి చేయరు. కానీ చిత్రం ఏంటంటే దీపం దేవుడు, అందుకోసం వెలిగించాను దాన్ని. లేకపోతే దీపాన్ని వెలిగించడం ఎందుకు? ఫోటోకే పూజ చేయొచ్చు కదా, దీపం ఎందుకండి? దీపం దేవుడు. తర్వాత వాయువు దేవుడు అండి. కాళహస్తి కాళహస్తి శివలింగం అంటే ఏ లింగం అండి? అది వాయులింగం. వాయులింగము అంటే వాయువు దేవుడు అని చెప్తే వాయువు కంటికి కనపడేడా పెట్టాడా? ఎలాగే దేవుడు అనుకోవడం? వీడి కంటికి కనపడాలి ఏదైనా, కంటికి కనపడితేనే దేవుడు, అందుకోసం వాయులింగం అన్నారు. నిజానికి వాయువు దేవుడు, ఈచి వాయువు దేవుడు. అంటే మీకు తెలుసో తెలీదో, ముందు లింగం దేవుడు అవునో కాదో కానీ ముందు పీల్చి గాలి మాత్రం దేవుడే. మీరు ఒక క్షణం సేపు పీల్చడం మానేస్తే మీకు దేవుడు కనపడిపోతాడు. ప్రాణశక్తి అండి. మీరు గాలి పీల్చి విదలడం కనుక 60 నిమిషం ఆలస్యం అయితే అంతరిక్షంలో మనిషి పై ప్రాణాలు పైకి పోతాయి. అంత శక్తి ఆ ప్రాణవాయువులో ఉంది. దాని పేరే ప్రాణవాయువు. అంచేతనే వాయువు దేవుడు. మీరు తైత్రేయోపనిషత్తి మంత్రం విన్నారా? నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వినలేదు? ఓ వాయో నీకు నమస్కారం అయ్యా, నువ్వు ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మవి. ప్రత్యక్షం అంటే కంటికని కాదు, స్పర్శ. కాబట్టి వాయువు దేవుడు, ఆకాశము దేవుడు. ఆకాశం, చుట్టూ ఉండే ఆకాశం. సపోజ్ ఆకాశం లేదనుకోండి, ఎంత కష్టం అవుతుందో తెలిసిన. ఇప్పుడు బస్సులో సీట్లో కూర్చోమన్నప్పుడు ఇటు ఒక పెద్ద లావుపాటు అయినా అటు పెద్ద లావుపాటు అయినా కూర్చుని ఇలా కూర్చున్నారనుకోండి, మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. అప్పుడు మీకు ఏం కావాలి? ఆకాశం కావాలి. అది దేవుడు. ఇప్పుడు నన్ను ఇలా కట్టేసి పెట్టారనుకోండి, ఏం కష్టమే వచ్చింది? అంతా కష్టమే. ఎందుకంటే ఆకాశం ఉండాలండి. ఆకాశంలో మనం సంచారం చేయగలిగినప్పుడే మీకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు జైల్లో పెట్టారంటే అర్థం ఏంటండి? వాడి ఆకాశాన్ని తగ్గించారని అర్థం. దానికే కష్టపడిపోతాడు. కాబట్టి ఆకాశం దేవుడని తెలుసుకోవటం కొంచెం కష్టం. పృథివీ దేవుడు అంటే ప్రతివాడికి తెలుస్తుంది. అసలు మీరు ప్రతి విగ్రహం పృథివీతోటే చేస్తారు, పృథివీ నుంచే చేస్తారు. మట్టితో చేసినా, రాయితో చేసినా, మరో దాంతో చేసినా పృథివీ నుంచే చేస్తారు. పృథివీ దేవుడని ఈజీగా తెలుస్తుంది. నీళ్లు దేవుడు అంటే అంత గమ్మున తెలియదు. కానీ మీరు దేవుడు పూజ కూర్చుంటే మొట్టమొదట ఏం చేస్తారండి? నీళ్లు ఆచమనం చేస్తారు. నదీ స్నానం అన్నది సంవత్సరంలో ప్రతిసారి చేస్తారు. నీళ్లలో దైవత్వం మనకి తెలుసో తెలియకో నీళ్లలో దైవత్వాన్ని మనం స్వీకరిస్తూనే ఉన్నాం. అగ్ని కూడా అంతే. వాయువు దగ్గర కొంచెం కష్టం. వాయువు దేవుడని గుర్తించే సందర్భాలు తక్కువగా ఉంటాయి. అది కూడా మనం గుర్తించడం నేర్చుకోవాలి. అన్నిటికంటే సూక్ష్మమైనది ఏమిటంటే ఆకాశమే దేవుడు. మీరు వెంకటేశ్వర స్వామి కథలో ఆకాశరాజ్ అని పేరు విన్నారా? ఆకాశమే ఆ కథలో అలా చెప్తారు. నిజమంటే ఆ కథ అంటే ఎవరో అనుకున్నారు. ఆకాశమే. తర్వాత వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడండి? కొండ మీద ఉంటాడు. కొండ మీదకి ఎక్కితే ఆఖరి పైదాకా ఎక్కేసారు, ఇంకా ఆ పైన ఇంకే ఎత్తు లేకపోతే మీకేం కనపడుతుందండి? ఆకాశం కనపడుతుందండి. అదే దేవుడు. ఆకాశం దేవుడు. ఆకాశంలో దేవుణ్ణి దర్శించటం అభ్యాసం చేయాలి.
మీరు పొద్దున్నే సూర్యుడి కేసి దండం పెడుతున్నారంటే సూర్యుడు ఎక్కడ ఉన్నట్టుండే ఆకాశంలో ఉన్నాడు. ఆ ఆకాశం ఎప్పుడైనా అసలు అలా ఎంత ఆకాశం ఉందో ఎప్పుడైనా మీకు అసలు ఆలోచన చేశారా? చాలా విస్తృతమైన ఆకాశం. ఈ ఆకాశం ఎంత ఉంటుంది అని కనుక మీరు ఊహిస్తే, అమ్మో అమ్మ బాబాయ్, నిజంగా దేవుడు అండి బాబు అనిపిస్తుంది. తైత్రీయోపనిషత్తులోనే ఇంకో వాక్యం కూడా ఉంది, ఆకాశ శరీరం బ్రహ్మ. మీకు ఇంకోటి ఉంది, మీరు దిగంబర అనే మాట విన్నారా ఎప్పుడైనా? శివుడు దిగంబరుడు. దిగంబరుడు అంటే అర్థం మీకు తెలుసో తెలీదో, మీకు మీరు అనుకుంటున్న అర్థం మాత్రం కాదు. శివుడు దిగంబరుడు అంటే ఆ శివుడికి ఈ దిక్కులే వస్త్రము. అంబరం అంటే వస్త్రం, పీతాంబరుడు అంటే పచ్చని వస్త్రము కలవాడు. దిక్కులే అంబరము వస్త్రము. దిక్కులంటే ఏమిటండి? ఇదంతా ఆయన వస్త్రం, ఆకాశం ఆయన వస్త్రం. అంటే ఆయన ఏదో వస్త్రం ఇలా కప్పుకున్నాడని కాదు, ఆకాశ స్వరూపుడే ఉన్నాడు ఈశ్వరుడు. ఇప్పుడు చెప్పండి, సర్వము పంచభూతాల్లో ఉంటే, పంచభూతాలు ఎవని ఎందున్నవి? ఈశ్వరుని ఎందుంటే, సో పంచభూతములు అన్నది ఇంటర్మీడియట్ స్టెప్ అది. ఇప్పుడు సర్వాన్ని మీరు ఎక్కడ దర్శిస్తున్నారు? ఈశ్వరుని ఎందు దర్శిస్తున్నారు. సర్వంచ మయి పశ్యతి. కొండ ఉందనుకోండి, కొండ దేని ఎందున్నది? మట్టి ఎందున్నది. మట్టి దేని ఎందున్నది? పృథివీ ఎందున్నది. పృథివీ దేని ఎందున్నది? ఈశ్వరుని ఎందున్నది. పృథివీ రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. నీళ్లు త్రాగుతున్నారు, ఈ నీళ్లు దేని ఎందున్నవి? పెద్ద కుండలో నీళ్లుని ఇక్కడికి పట్టుకొచ్చారు, పెద్ద కుండలో నీళ్లు ఈ గ్లాసులోకి వచ్చాయి. పెద్ద కుండలో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సరస్సులో నీళ్ళు వచ్చాయి. సరస్సులో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నది. నదిలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రం. సముద్రంలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈశ్వరుడే సముద్రంలో నీళ్ల రూపంగా ఉన్నాడు. ఈ చిన్న దీపం ఏమంటే, దీపం వెలిగించారు మీరు. దీపం వెలిగించినప్పుడు మంట వచ్చింది, ఆ మంట ఎక్కడి నుంచి వచ్చిందండి? అగ్గి పొలలోంచి వచ్చిందా? అగ్గి పొలలోకి ఎక్కడి నుంచి వచ్చిందండి? మంట అంటే ఏమిటండి? వేడి. వేడి, ఆ వేడి ఎక్కడి నుంచి వచ్చిందండి? చుట్టూ సర్వత్రా వ్యాపించి ఉన్న వేడిని మీరు కండెన్స్ చేసి ఒక చోట పెడితే అది దీపం అవుతుంది. వర్షం ఏమిటి చెప్పండి? వర్షపు చినుకు పడింది, ఆ చినుకులో ఉన్న నీరు ఎక్కడి నుంచి వచ్చిందండి? చుట్టూ ఉన్న నీరు అది కండెన్స్ అయ్యి వర్షపు చినుకు పడింది, అంతే కదండి. చుట్టూ ఉన్న నీరే. నిజానికి వర్షం పడడానికి ముందు వాయువులో తేమ శాతం 80 ఉంటుంది. వర్షం, పెద్ద వర్షం కురిసిన తర్వాత వాయువులో తేమ శాతం 20 ఉంటుంది. ఏమైంది 60%? ఏమండి, దీపం వెలిగించడానికి ముందు ఆ వేడి ఎక్కడుంది? అంతటా వ్యాపించి ఉంది. దీపం వెలిగించినప్పుడు అంతటా వ్యాపించిన ఆ వేడి ఆ దీపం రూపంలో ఉంది. దీపం ఆరిపోయింది, ఇప్పుడు అగ్ని ఎక్కడికి ఉంది? అగ్ని లేకుండా పోయిందా? లేకుండా పోలేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? అగ్నిలోకానికి ఏమైనా వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? ఏదో లోకం. ఇదే చుట్టూ ఉన్నదే అగ్నిలోకం. చుట్టూ వేడి ఉందా లేదా తెలుస్తుంది మీకు? వేడి ఉందని తెలుస్తుంది. ఉక్క పోసిందంటే చుట్టూ వేడి ఎక్కువగా ఉందని అర్థం. చలి వేసిందంటే చుట్టూ వేడి తక్కువగా ఉందని అర్థం. కానీ చుట్టూ వేడి ఉంటుంది, ఆ వేడే అగ్ని. చుట్టూ వాయువు, చుట్టూ ఆకాశం, కాలి కింద నేల, అంతటా నీరు. ఈ నేల, నీరు, గాలి, నిప్పు, ఆకాశం, ఈ ఐదింటి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు. ఈ ఐదు కంటే వేరే తత్వము ఈ సృష్టిలో లేదు. కాబట్టి ఈ సృష్టిలో ఉండే సకల పదార్థములను మనం కండెన్స్ చేస్తే పంచభూతాలు వస్తాయి. పంచభూతాలని అర్థం చేసుకుంటే ఒకే ఈశ్వరుడు. రెండు మా కూర్చోండి, వచ్చేసేయండి, మీరేం పర్వాలేదు, వచ్చి కూర్చోండి. పంచభూతములను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ పంచభూతములు ఒకే ఈశ్వరుని యందు ఉన్నవి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పచ్చు స్పష్టంగా, సర్వంచ మయి పశ్యతి. సర్వము ఈశ్వరుని యందు ఉన్నది, సర్వమునందు ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతి ఆభరణంలో బంగారం ఉన్నది,
అన్ని ఆభరణములు బంగారమునందే ఉన్నవి. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. ఇటువంటి వాడికి దేవుడు దూరమవ్వడం అనేది ఉంటుందా? తస్యాహన్న ప్రణశ్యామి. సరే కొని వీడు భక్తుడు జ్ఞాని, వీడికి దేవుడు ఎప్పుడూ దూరంగా లేడు, వీడు ఎప్పుడూ దేవుడికి కనపడుతూనే ఉంటాడు. కానీ దేవుడు వీడికి మరిచిపోయే అవకాశం ఉందా? నమే, ఆయన ఏమంటున్నాడు, సత్యమే న ప్రణశ్యతి. దేవుడికి దూరంగా వాడు లేడు, వాడికి దూరంగా దేవుడు లేడు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, వాడే దేవుడు, దేవుడే వాడు. జ్ఞాని త్వాత్మైవ మే మత. జ్ఞాని అంటే ఆత్మయే. మీకు రహస్యం చెప్తా, దేవుడి యొక్క వ్యావహారిక రూపము. వ్యావహారిక రూపము అంటే ఏమిటి? మీరు నిత్యకృత్యంలో వాడకంలో ఉండే రూపం, దేవుడి యొక్క వ్యావహారిక రూపం. ఇప్పుడు బంగారం యొక్క వ్యావహారిక రూపాలు ఏమిటండి? నగ నెక్లెస్ ఇవి, అవునండి. అలాగే దేవుడి యొక్క వ్యావహారిక రూపం ఏమిటో చెప్పాలి మీరు. పృథివీ ఆపహ అంటే జలములు, అగ్ని, వాయువు, ఆకాశము. మీరు వాడుకుంటున్నారా లేదా వీటిని వ్యవహారంలో? ఇవి దేవుడు యొక్క వ్యావహారిక రూపములు. ఏమండి, మీరు వాడకంలో ఉంటున్న సర్వము యొక్క పారమార్థిక రూపం ఏమిటో చెప్పాలి. నెక్లెస్ యొక్క పారమార్థిక రూపం ఏమిటి? బంగారం. అన్ని ఆభరణముల యొక్క పారమార్థిక రూపం బంగారం. అదేవిధంగా ఈ జగత్తులో ఉండే సర్వము యొక్క పారమార్థిక రూపము ఈశ్వరుడు. ఈశ్వరుని యొక్క వ్యావహారిక రూపము మన కాలు కింద నేల, మన నెత్తి మీద ఆకాశం, మనం పీల్చే గాలి, త్రాగే నీరు, మన చుట్టూను లోపల కూడా ఉన్న వేడి. వేడి ఉండాలండి, తేజస్సు వేడి ఉండాలి. థర్మామీటర్ పెట్టి దేనికి, వేడి ఎక్కువైనా సమస్య, తక్కువైనా సమస్య. ఎక్కువైతే పర్వాలేదు, ట్యాబ్లెట్ వేయచ్చు, తగ్గుతుంది. పారాసిటమాల్ ట్యాబ్లెట్లు రెండు పారేస్తే వేడి తగ్గుతుంది. ఏదో పోనీ ఈవేళ కాకపోతే రేపటి తగ్గుతుంది, ఏం పర్వాలేదు. తక్కువైతే మాత్రం చాలా డేంజర్ ఉండవు, ఇంకా కృష్ణార్పణం అయిపోతాడన్న అర్థం. తక్కువైతే వేడి తక్కువ కాకూడదు, చల్లబడకూడదు. అమ్మో, చల్లబడ్డాయి అంటే కాళ్ళు చేతులు చల్లబడ్డాయి అంటే ఇంకా అయిపోయిందంటే, బాగా వేడిగా అబ్బా ఇంత జ్వరం వస్తుందండి అంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి ఈయన మోసుకుపోవడం, లేకపోతే డాక్టర్ గారితో చెప్తే ఆయన ఏదో ట్యాబ్లెట్ పారేస్తాడు. ఆ పారాసిటమాల్లో ఉంటాయి ట్యాబ్లెట్లు, అవి రెండు ట్యాబ్లెట్లు వేస్తే ముందు టెంపరేచర్ తగ్గుతుంది. చల్లబడిపోతే మాత్రం డాక్టర్ గారు కూడా ఇంకేం లాభం లేదని. వేడి లోపల వేడి ఉండాలి, బయట వేడి ఉండాలి, ఉంటుంది. ఆ వేడి అది అగ్ని, అదే ప్రాణశక్తి, అది ఈశ్వరుని యొక్క వ్యావహారిక రూపం. అగ్ని యొక్క పారమార్థిక రూపము ఈశ్వరు. ఇది మొదటి సగం. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. మళ్ళీ చెప్తున్నా, ఈశ్వరుని వ్యావహారిక రూపము పంచభూతములు, పంచభూతముల పారమార్థిక రూపము ఈశ్వరుడు. ఈశ్వరుడు అది మొదటి సగం. ఇక రెండో సగంలోకి రండి. తస్యాహన్న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఈశ్వరుని వ్యావహారిక రూపము జ్ఞాని, జ్ఞాని యొక్క పారమార్థిక రూపము ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు లోకంలోకి వస్తే ఎలా ఉంటాడు? జ్ఞాని రూపంగా ఉంటాడు. జ్ఞాని యొక్క యథార్థ తత్వం ఏమిటి? ఈశ్వరుడు. ఇప్పుడు ఓ మనిషి ఉన్నాడు అనుకోండి, ఈయన ఎవరన్నా అన్నారనుకోండి, అంటే ఆయన ఫలానా మద్రాసు నుంచి వచ్చాడండి, ఆయన గోత్రం ఇదే, ఆయన ఇది, పేరు ఇది, అది ఇలా చెప్తారు. అలా కాకుండా జ్ఞానిని గురించి చెప్పాలంటే ఒక్కటి చెప్పే విధానం ఒక్కటే ఉంటుంది, జ్ఞాని త్వాత్మైవ మే మతం. కాబట్టి ఈశ్వరుని వ్యవహార రూపము జ్ఞాని, జ్ఞాని యొక్క పరమార్థ రూపము ఈశ్వరుడు. తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఈశ్వరుడికి జ్ఞానికి దూరము లేదు, భేదము లేదు. ఈశ్వరుడే జ్ఞాని, జ్ఞానియే ఈశ్వరుడు.
అయితే ఇంత చెప్పిన తర్వాత ఓ మాట చెప్పాలి, ఆ ఈశ్వరుడు మీలో ఉన్నాడు, మీలో కాకుండా ఎక్కడో ఉన్నాడని మీరు అనుకోవద్దు. మీలో ఉన్నాడు, అంతేకాదు మీరై ఉన్నాడు ఈశ్వ. ఇప్పుడు బంగారము, ఇప్పుడు మీకు బంగారం ఎక్కడుందండి? మీ నెక్లెస్లో ఉందండి బంగారం. మీ దగ్గర నెక్లెస్ ఉందా లేదా? ఉంది కదా, దాంట్లో ఉంది బంగారం. మీరు బంగారం దర్శించడం కోసం కర్ణాటక వెళ్ళే బస్సు ఎక్కి కోలారు బంగారు గనుల దగ్గరికి వెళ్ళారనుకోండి, కోలారు అనే ఊరుంది, అక్కడ బంగారం గనులు ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీకు బంగారం కనపడుతుందా? ఏమీ కనపడదు. ముందు బజార్లో అవి కనపడతాయి, రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది, హడావిడిగా ఉంటుంది, అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద కొండలు, గోతులు, రాళ్ళు, బస్సులు అవి కనపడతాయి, బంగారం కనపడదు. ఏమంటే బంగారం చూడడానికి వచ్చానని అక్కడ వాళ్ళతో చెప్తే, ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా, మీ మెడలో నెక్లెస్ ఉంది కదా, మీరు ఇంటికి వెళ్ళినా అక్కడే చూసుకొచ్చని చెప్తారు. కానీ మనం ఏం చేస్తాం, దేవుడిని చూడడం కోసం ఏవేవో యాత్రలు చేస్తూ ఉంటాం. అప్పయ్య దీక్షితుడు ఓ మాట అన్నాడు, ఓ శివ నీ ఎడల నేను అపరాధం చేశాను, క్షమించను. ఏమిటి అపరాధం? త్వద్యాత్రయా వ్యాపకత హతాతే, నిన్ను దర్శించడానికి యాత్ర చేసి నీవు సర్వవ్యాపకుడు అనే సత్యాన్ని విస్మరించాను, నన్ను క్షమించు. అపరాధం క్షమస్వ. ఎందుకంటే దేవుణ్ణి చూడడానికి యాత్ర చేసేటంటే దేవుడు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడనే కదా. ఏమంటే ఇక్కడ లేక అక్కడ ఉన్నవాడు సంసారం అవుతాడా దేవుడు అవుతాడండి? సంసారే అవుతాడు, దేవుడు ఎందుకు అవుతాడు? కాదండి, పురాణంలో ఏదో కథలా చెప్పారు, ఆ కథలో ఏదో రహస్యం ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఆ కథకు రహస్యం ఉంటుంది. మీకు చెప్పాను ఆకాశరాజు అంటే ఏదో చెప్పాను రహస్యం, అలా ఉంటుంది. ఈ ఋషులు ఏం చేశారంటే ఈ రహస్యాలన్నింటినీ కథల్లో దాచిపెట్టారు. అది ఋషులు చేసిన పని, రహస్యాలన్నింటినీ కథల రూపంగా దాచిపెట్టారు. ఇది ఎలాగంటే ఈ డిఫెన్స్ సీక్రెట్స్ కోడ్ ఉంటుంది, ఆ కోడు వాడు కనుక భద్రంగా కోడ్ అంతా రాసి తాళం వేసి పెడితే ఆ తాళం మొదలుకొట్టి పడుకుపోతారు. వాడు ఏం చేస్తాడంటే ఆ కోడ్ని మామూలుగా చందమామ కథల్లో పెట్టాడు అనుకోండి, ఇంకెక్కడికి పట్టుకెళ్తారు, అది అక్కడే ఉంటుంది, అలాగే క్షేమంగా ఉంటుంది. అదే రకంగా ఈ మహర్షులు పురాణ గాథల్లో అనేక రహస్యాలు పెట్టేశారు. రథసప్తమి ఒక రహస్యం చెప్తున్నా మీకు, రథసప్తమి అన్నారు. సూర్యుడు రథం మీద ప్రయాణం చేస్తాడన్నారు. ఏమంటే సూర్యుడు అక్కడ ఉన్న సూర్యుడు మన దాకా వచ్చాడా లేదా? వచ్చాడు, ప్రయాణం చేసి వచ్చాడు కదా. రథం ఎక్కి వచ్చాడు. ఏం రథం ఎక్కి వచ్చాడు అంటారు? కాంతి కిరణములోనే రథం ఎక్కి వచ్చాడు, అదే కదా సూర్యుని యొక్క రథం. లేకపోతే ఇంకేదైనా చక్రాలు పెట్టి దానికి ఎరుసు పెట్టి దానికి ఏమో కందెన వేసి కిరకిరలాడు అలాంటి రథం ఏమైనా ఎక్కి వచ్చాడు అంటారా? లేదు కదా, కాంతి కిరణములనే రథం ఎక్కి వచ్చాడు కదా. ఓకే, రథం ఏమిటో తెలిసింది. మరి సప్తమేమిటి, ఏడేమిటి? ఏడు గుర్రాలు. ఏమంటే గుర్రాలు మీద సూర్యుడు ఎక్కితే ఆ గుర్రాలు ఎవరైనా అవి ఉండాలా? బూడిదైపోతాయి. గుర్రాలు ఏమిటో తెలుసినా, ఆ కిరణాల్లో సూర్య కిరణాల్లో ఎన్ని రంగులు ఉన్నాయని మీకు తెలియపోతే మీ పిల్లల్ని అడగండి ఇంటికి వెళ్ళి, హై స్కూల్ స్టూడెంట్స్ని అడిగితే చెప్తారు. మీకు తెలియకపోతే మీ పిల్లల్ని అడిగితే, అమ్మా ఇంటర్మీడియట్ పిల్లల్ని గురించి సూర్య కిరణంలో ఎన్ని రంగులు ఉన్నాయి చెప్పు అమ్మాయి అని అడిగితే అమ్మాయి చెప్తుంది, ఏడు ఉన్నాయని చెప్తుంది. ఏడు ఉన్నాయి అబ్బా, ఇదేదో చిత్రంగా ఉందండి. విబ్జియార్ అని దానికి ఒక పేరు, వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇవి ఏడు కలర్లు. ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో ఉంటాయి దానికి ఏడు. సంస్కృతంలో ఉన్నాయి వీటికి పేర్లు, ఆరోగో, భ్రాజః, పటరః, పతంగ, స్వర్ణరో, జ్యోతిషీమాను, విభాస, ఇవి సంస్కృతం పేర్లు ఏడు. కాబట్టి ఏడు రథాల, ఏడు గుర్రాల రథం ఎక్కి వచ్చాడంటే అర్థం ఏంటో తెలుసిన, ఏడు రంగుల కిరణం ఎక్కి వచ్చాడు. మీరు ఇలా కళ్ళలోకి చూశారనుకోండి, మీ కంట్లో పడతాడు సూర్యుడు వచ్చి, కళ్ళు మూసుకుంటారు మీరు, కంట్లో పడిపోతాడు వచ్చి, అయ్యి బాబు ఇంత వేగంగా ఎలా వచ్చాడంటే చెప్పారు కదండి, ఏడు రంగుల కిరణం ఎక్కి వచ్చాడు, అది రథసప్తమి అంటే. చూడండి ఎంత రహస్యంగా దాచిపెట్టారను, ఎంత అద్భుతంగా దాచిపెట్టారో అర్థం అర్థమైందండి. ప్రతీది అంతే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పాలపుంత అనే మాట విన్నారా? అంటే నక్షత్రముల యొక్క సముదాయానికి పాలపుంత అంటారు, దాన్నే ఇంగ్లీష్లో మిల్కీవే అని అంటారు.
మిల్కీవే, అదొక గెలాక్సీ, మిల్కీవే గెలాక్సీ, నక్షత్ర సముదాయానికి గెలాక్సీ అని పేరు, అని మిల్కీవే అంటారు. అది మిల్కీవే అని ఎందుకంటారంటే, మనం రాత్రిపూట మేఘాలు అవి లేనప్పుడు చూస్తే అది ఒక పాలు ఒలకపోస్తే అలా అలాగా పాకిపోయి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పాల పుంత అని తెలుగులో ఉంటారు. ఏమండి, అదే క్షీర సముద్రం అంటే చూడండి, క్షీర సముద్రం, పాల సముద్రం అంటే అదే. తర్వాత ఇలాంటివి రహస్యాలు ఎన్నెన్నో దాచిపెట్టారు. కాబట్టి కథని, దాని స్పిరిట్ అర్థం చేసుకోవాలి, దాని వెనకాలండే స్పిరిట్ని అర్థం చేసుకోవాలి. ఆ స్పిరిట్ తెలుసుకుంటే, ఆ సత్యాన్ని తత్వాన్ని తెలుసుకుంటే, మీకు ఈశ్వరుడు ఎప్పుడూ దూరంగా ఉండడు, ఈశ్వరుడికి మీరు ఎప్పుడూ దూరంగా ఉండరు. ఈశ్వరుడు ఎప్పుడూ హృదయంలో ప్రకాశిస్తూ ఉంటాడు. మరి అయితే ఈ దేవుణ్ణి పూజిస్తారు కదా, ఫోటోలో పూజిస్తారు కదా అంటే, ఈ తత్వం తెలియటానికి అది దారి. తత్వం తెలియడానికి ఒక సూక్ష్మ బుద్ధి, స్థూల బుద్ధి అని రెండు ఉంటాయి. స్థూలంగా బుద్ధి ఉన్నవాడికి ఒక ఫోటో పెట్టి దీంట్లో దేవుణ్ణి పూజించు, సూక్ష్మమైన బుద్ధి గలవాడికి ఫోటో అక్కర్లేదు, తనంత తానే తన హృదయంలో తెలుసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉంది, యోమాం పశ్యతి సర్వత్ర, యోమాం పశ్యతి సర్వత్ర, ఇక్కడుందా ఇక్కడుందా అండి, ఎక్కడుంది, ఇక్కడుందంటారా ఎక్కడుందంటారా, నిజంగా. ఇప్పుడు ఆ అన్నాను నేను, ఆ నా కంఠంలో ఉందా లేకపోతే కాగితం మీద గీత, నా గీతలా ఉందా, నా కంఠంలో ఉంది. మరి కాగితం మీద గీత ఏమిటి, కంఠంలో ఆ ఉందని తెలియడానికి ఫస్ట్ స్టెప్ అది. ఆ కంఠంలో ఉంది, కంఠంలోకి ఎక్కడి నుంచి వచ్చింది, హృదయంలోంచి వచ్చింది. వాడికి ఇంక గీతలు అవే అక్కర్లా. ఇప్పుడు ఒక పద్యం ఉంది, పద్యం మీ హృదయంలో లేకపోతే పైన పుస్తకంలో గీతల రూపంలో ఉండాలి. మీ హృదయంలో ఉందనుకోండి ఇంక పైన. ఇప్పుడు యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహన్న ప్రణశ్యామి సజమేన ప్రణశ్యతి అని నేను చదివాను. ఇప్పుడు ఇంక ఇది ఎందుకు నాకు అనవసరం, ఇది అక్కర్లా, ఇలా చూసుకుని చదివేశాను అయిపోయింది. కానీ మరి అది హృదయంలోకి రావడానికి ముందు ఇది అవసరం పడింది. ఇప్పుడు ఇంకా నాకు ఇది అక్కర్లా, కానీ పక్కవాడికి అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని అలా అట్ట పెట్టాలి, దీన్ని చింపేయకూడదు, నాకు అక్కర్లేదు కదా అని చింపేయకూడదు. మేము హై స్కూల్లో చదివే రోజుల్లో ఫస్ట్ ఫామ్ పాస్ అయిన వెంటనే, మేము ఇంకా పరీక్షలు అయిపోయి సెకండ్ ఇయర్లోకి రాకముందే ఆ సెకండ్ ఫామ్ సీనియర్ని పట్టేసుకుని, ఎరే నీ పుస్తకాలు నాకు, వాడు అది ఎవరిది, వాళ్ళు అలా రిజర్వ్లు పెట్టేసుకునేవాళ్ళు, ముందే మాట తీసేసుకోవడం, నీ పుస్తకాలు నాకు, ఏదో ధరిస్తే ధర, ఊరికే ఇస్తే ఊరికే, నీ పుస్తకాలన్నీ నావి అని, ఇంకా మన పుస్తకాల కింద వాడికి ఇచ్చేయడం. ఆ రకంగా బయట దేవుణ్ణి పూజించటం అనేది ఒక మెట్టు, ఆ పై మెట్టుకు వెళ్తే ఇదిగో ఇలా ఉంటుంది. యోమాం పశ్యతి సర్వత్ర, ముందు దేవుణ్ణి, అవి దాని స్టెప్స్ ఎలా ఉన్నాయంటే, ముందు దేవుణ్ణి దేవాలయంలో గర్భగుడిలో చూడు, ఆ తర్వాత దేవుణ్ణి ఇంకొంచెం విస్తారంగా చూడడం అలవాటు చేసుకోవాలి. కేవలం గర్భగుడికే పరిమితం చేసేయకూడదు, ఇంకొంచెం విస్తారంగా చూడడం అలవాటు చేసుకో. ఒక నదిలో దేవుణ్ణి చూడు, ఒక పర్వతంలో దేవుణ్ణి చూడు, భూమిలో దేవుణ్ణి చూడు, భూమాతలో దేవుణ్ణి చూడు, సూర్యుల్లో చూడు, చంద్రుల్లో చూడు, నక్షత్రాల్లో చూడు అని, వాయువులో చూడు, అగ్నిలో చూడు అని విస్తారంగా అక్క, అది నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత ఫైనల్ స్టెప్ ఏమిటంటే, యోమాం పశ్యతి సర్వత్ర, అంతటా దేవుణ్ణి చూడడం. అంతటా దేవుణ్ణి చూస్తే ఏమవుతుంది, ఈ సంసారం యొక్క భారం కొంత తగ్గిపోతుంది. మీకు దేవుడికి సంసారానికి తేడా ఏమిటంటే, సంసారం గురించి ఆలోచించారనుకోండి, ఒక నిమిషం ఆలోచించారనుకోండి, మీ మనస్సు అంతా కూడా అల్లకల్లోలమైపోతుంది, కలుషితమైపోతుంది, అతలాకుతలమైపోతుంది, అలజడి, స్ట్రెస్, ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ స్ట్రెస్ పెరిగి పెరిగి హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, ఇవి అవి, మందు మాకు ఎన్నో సమస్యలు, కామనలు, భయాలు, ఇవన్నీ కూడా సంసారం యొక్క చింతన నుండి వచ్చినవే. అలా కాకుండా మీరు ఒక 5 నిమిషాల సేపు ప్రశాంతంగా వెళ్ళి భగవద్గీత క్లాసులో కూర్చున్నారనుకోండి, ఒక 5 నిమిషాల సేపు ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనస్సు,
ఈ మధ్యన రామ్దేవ్ బాబా గారి యోగా క్యాంపెయిన్, అక్కడికి రాజకీయ నాయకులు ఎవరో వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఆ క్యాంపు బయటికి వెళ్తే ఒకళ్ళకి ఇంకొకళ్ళకి పడదు, విరోధం ఉంటుంది. కానీ క్యాంపులోకి వస్తే మటుకు అక్కడ అందరూ ఒక్క 10 నిమిషాలు ఇలా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసి వెళ్ళిపోయేవారు. ఎందుకు చేశారంటారు ఆ పని? ఎందుకంటే సంసారంలో, రాజకీయ జీవితంలో, ప్రపంచ జీవితంలో, రాజకీయం కాకపోతే కొన్ని మరో వ్యవహారంలో మీకు శాంతి దొరకదు. పైగా శాంతి దొరకడం మాట అలాంటి పెట్టండి, అశాంతితో నిండిపోతుంది హృదయం. కానీ ఒక్క కొద్దిసేపు అయినా భగవద్గీతని చదవటం, వినడం, ధ్యానం చేయటం, ఈశ్వరుణ్ణి స్మరించటం, ఈశ్వరుణ్ణి భావన చేయటం. ఈశ్వరుడు మాకు తెలిసాక భావన చేస్తానంటే అది అయ్యే మాట కాదు. ఈశ్వరుడు తెలియబడ్డు, కానీ మీకు ఏ రకంగా అనుభవానికి వస్తే ఆ రూపంలో, ఏ రూపం అయితే ఆ రూపం. ఒకవేళ ఏ రూపము లేకపోతే లేదనుకోండి, రూపం లేకుండానే అరూపంగానే ఒక్క కొద్దిసేపు అయినా ఈశ్వరుణ్ణి స్మరిస్తే మీకేమవుతుందంటే అంతదాకా హృదయంలో పేరుకుని ఉన్నటువంటి స్ట్రెస్, ఆ ఒత్తిడి, మానసిక ఒత్తిడి అది కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయే మనస్సుకు ఒక ప్రశాంతి లభిస్తుంది. జీవితంలో డబ్బు ఉంటే సుఖం రాదు, అధికారం ఉంటే సుఖం రాదు. మరి సుఖం ఎలా వస్తుందండి? ప్రశాంతి ఉంటేనే సుఖం వస్తుంది. శాంతము లేక సౌఖ్యము లేదు. త్యాగరాజస్వామి, శాంతము లేక సౌఖ్యము లేదు. అలా కాదండి, ఆయన బాగా డబ్బున్నవాడు, ఆయన చాలా సుఖం పొందాడు మేము చూసామంటే, ఆయనకు ఆ సుఖం డబ్బు మూలంగా రాలేదు. డబ్బు మూలంగా రాలేదు సుఖం. మరి ఎందుకు వచ్చింది? ఆయన ఏదో కారణంగా కొంత శాంతాన్ని పొంది ఆ సుఖాన్ని పొందాడు. ఎక్కడైనా సరే ఎవడైనా సుఖాన్ని అనుభవించాడంటే ఆ సుఖం బయట నుంచి రాదు, లోపల నుంచి వస్తుంది. ధనం నుంచి రాదు, అధికారం నుంచి రాదు, శాంతమైన హృదయం నుంచి వస్తుంది. ఇప్పుడు నూతిలోంచి నీళ్లు తోడతారు, నూతిలోంచి నీళ్లు తోడినప్పుడు బయట నుంచి నూతిలోకి నీళ్లు వెళ్ళాయా లేకపోతే నూతిలోంచి బయటకు వస్తాయా నీళ్లు? నూట్లోంచి బయటకు వస్తాయి. పూర్వం విలేజెస్లో నూతులు ఉండేవి, ఈ రోజుల్లో నల్లా ఉంటుంది. నల్లా ఉంటే నల్లాలోంచి ఏం రావు నీళ్ళు, అక్కడెక్కడి నుంచో ఈ నల్లాలోకి రావాలి. కానీ నుయ్యి అలా కాదు, నుయ్యి అలా వస్తూ ఉంటాయి. మీరు తోడుకుంటే తోడులతో వస్తాయి. ఎప్పుడు ఒకే లెవెల్లో ఉంటుంది, ఇంచుమించుగానే మోరార్లెస్ ఒకే లెవెల్లో ఉంటుంది. మీరు ఎక్కువ నీళ్లు తోడేవారనుకోండి లోపల నుంచి ఎక్కువ నీళ్ళు వస్తాయి. ఎలా వస్తాయో వస్తాయి. తక్కువ నీళ్లు తోడారనుకోండి తక్కువే వస్తాయి, పొర్లిపోదు. నీళ్లు ఎక్కువ తోడినప్పుడు తగ్గిపోదు, నీళ్లు తక్కువ తోడినప్పుడు పొర్లిపోదు. ఎందుకంటే అడుగు నుంచి వస్తున్నాయి. హృదయంలో ఆనందం అలాగే వస్తుంది, లోపల నుంచే వస్తుంది. ఎక్కువ వచ్చినా లోపల నుంచే వస్తుంది, తక్కువ వచ్చినా లోపల నుంచే వస్తుంది. మీరు అల్లరి చేసి తిట్టి దెబ్బలాడి తక్కువ బాగా తక్కువ ఆనందం వచ్చిందనుకోండి తక్కువే వచ్చిందని అర్థం. మీరు అందరినీ ప్రేమించి ప్రేమతో చూస్తూ కామ క్రోధ లోభ మోహాలను విదిలిపెట్టేస్తే బాగా ఎక్కువ ఆనందం వస్తుంది, ఎక్కువ ఆనందం వచ్చిందని అర్థం. తక్కువ వచ్చినా లోపల నుంచే వస్తుంది, ఎక్కువ వచ్చినా లోపల నుంచే వస్తుంది. అయితే లోపల ఉన్న ఆనందం బయటకు వచ్చే ఉపాయం ఏమిటి? డబ్బు ఉంటే బయటకు వస్తుందా? అధికారం ఉంటే బయటకు వస్తుందా? అయ్యా, శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతం ఉంటేనే అశాంతమైన ప్రసన్నమైన హృదయంలోనే ఆనందం బయటకు వస్తుంది. అయితే శాంతము ప్రసన్నము అవ్వాలంటే హృదయం ఏమిటి ఉపాయం? మీరు లోక వ్యవహారాల గురించే నిరంతరము చింతన చేస్తూ ఉన్నంతసేపు మీకు హృదయంలో అశాంతి, క్రోధము, కామనలు పెరుగుతాయి తప్ప శాంతమనేది, ఆనందం అనేది లభించదు. కొద్దిసేపు అయినా లోక వ్యవహారాలన్నీ కట్టిపెట్టేసి మీ ధనానికి, బిజినెస్కి సంబంధించిన వ్యవహారాలు పక్కన పెట్టి, అధికారాలు దెబ్బలాట్లు అన్నీ పక్కన పెట్టి, కొద్దిసేపు అయినా ఒక ఈశ్వరుని సన్నిధిలో కానీ, ఒక మహాత్ముని సన్నిధిలో కానీ, మహాత్ముడు అంటే ఆయన ఏదో ఆ స్వర్గం నుంచి దిగి వచ్చాడని కాదు, ఒక భగవద్గీత దాని యొక్క సన్నిధిలో కానీ దాన్ని అధ్యయనం చేస్తూ ఆ జ్ఞానాన్ని మనం సంపాదించే ప్రయత్నం చేస్తూ ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండగలిగితే, నిశ్చలంగా ఉండాలి, చలనం లేకుండా ఉండగలిగితే అప్పుడు హృదయంలో ఉన్నటువంటి ఆనందము మనకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఈశ్వరుణ్ణి భజించటం అభ్యాసం చేయాలి. ఈశ్వరుణ్ణి స్మరించటానికి అనేక ఉపాయాలు ఉన్నాయి. ఒకటి ప్రారంభోపాయం ఏమిటంటే
ఈశ్వరుడి ఫోటోయో లేకపోతే విగ్రహమో ఏదో పెట్టుకుని లేకపోతే అది ఉన్న చోటకి వెళ్ళి అక్కడ కూర్చుని ఈశ్వరుని స్మరించటం, అది ప్రారంభోపాయం. అది చేయాలంటే మీరు ఎక్కడుంటే అక్కడ చేయలేరు దాన్ని. అది ఆ స్థానానికి వెళ్తేనే కుదురుతుంది, బస్సో రైలో ఎక్కి వెళ్ళాలి అక్కడికి. అలా నెక్స్ట్ స్టెప్ ఏటో తెలుసినా ఈశ్వరుని నామము, నామాన్ని స్మరిస్తే నామం ద్వారా ఈశ్వరుని స్మరించటం, రామనామం కానీ ఓం నమ శివాయ కానీ నామం ద్వారా ఈశ్వరుని స్మరించటం, ఇది పైమెట్టు. ఎందుకంటే నామం ద్వారా ఈశ్వరుని స్మరించడానికి మీరు బస్సు ఎక్కి ప్రయాణం చేయక్కర్లేదు, ఏం చేయాలి, ఎక్కడుంటే అక్కడే చేయొచ్చు. ఇంకా ఆ పైమెట్టు ఏమిటంటే ధ్యానంలో హృదయంలో ఆత్మరూపంగా ఆత్మ చైతన్యం రూపంగా ఈశ్వరుణ్ణి స్మరించటం. ఇది మనం ధ్యానం చేసిన సందర్భాల్లో మనం చేసి ఉన్నాము. సో అది పైమెట్టు. ఈ విధంగా ఏదో మెట్టుతో ప్రారంభించి మీరు ఈశ్వరుణ్ణితోటి సంబంధాన్ని పెట్టుకుని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ జీవితంలోకి ఎంత అధికంగా వీలు పడితే అంత అధికంగా ఈశ్వరుణ్ణి తెచ్చుకుని ఈశ్వరుని యొక్క పాత్ర జీవితంలో చాలా అధికంగా ఉండాలి. మేము ఏదో పొద్దున్న 5 నిమిషాలు సాయంకాలం 5 నిమిషాలు దేవుడు అంటాము, ఇంకా మిగతాదంతా మేము సంసార వ్యవహారమే నడిపిస్తాము, ఆ ఈశ్వరుడు మాకు కావాల్సిన కోరికలన్నీ తీర్చేస్తూ ఉండాలంటే అలా వర్కౌట్ అవుతుంది అది. ఎంత అధికంగా ఈశ్వరీయ భావనని జీవితంలోకి తెచ్చుకోగలిగితే అంత అధికంగా జీవితంలో శాంతి సౌఖ్యము నిండిపోతాయి. కాబట్టి ధ్యానం ద్వారా ఈశ్వరుణ్ణి హృదయంలో దర్శించటము, విజ్ఞానం ద్వారా ఈశ్వరుణ్ణి సర్వమునందు దర్శించటం. అలాగే మనం కొద్దిసేపు ఈ ఇప్పుడు ఎంతసేపు బజారు షాపులు జనాలు లోక వ్యవహారాలు పాలిటిక్స్ వీడు మిత్రుడు వాడు శత్రువు అలాంటి దృష్టిలో మొత్తం సమయం అంతా అలా గడపకూడదు. ఏకాంతంలో ఉండి ఎక్కడికైనా సముద్ర తీరమో నదీ తీరమో సరస్సు యొక్క తీరమో లేకపోతే 10 చెట్లు ఉన్న చోటో ప్రశాంతంగా ఉన్న చోట ఏకాంతంలో ఉండి అటు ఆకాశం కేసి చూడడం లేకపోతే అటు పక్షుల కేసి చూడడం, పూర్తి దృష్టి పెట్టి ఒక చెట్టు చేమ నది పర్వతం అడవి పక్షులు పశువులు అలాంటి వాటిని అలా ప్రశాంతంగా చూశారనుకోండి, ఉదయించే సూర్యుడి కేసు చూసినప్పుడు మీకు ఏ హృదయంలో ఏ కామనలు కోరికలు ఉండవు. అలాగే ఉదయించే సూర్యుడి కేసు చూస్తే భయాలు ఏమీ ఉండవు. అలా ఉదయించే సూర్యుడి కేసు చూసిన వెంటనే మీ మనస్సు ఒక్కసారిగా ప్రసన్నమైపోతుంది. అలా కొద్దిసేపు చూడడం, మనస్సు మళ్ళీ చలనం రాగానే ఆ చలనాన్ని ఆలంబనంగా చేసుకుని ప్రార్థన చేయటం. చంద్రుణ్ణి చూసినప్పుడు మనకి చంద్రుణ్ణి చూసి టైం లేదు, బిజీగా ఉంటాం, సినిమాకి వెళ్ళిపోవాలి లేకపోతే ఏదో మీటింగ్కి వెళ్ళిపోవాలి. సూర్యుడు వస్తున్నాడు అనుకోండి, గబగబా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి షాప్కి వెళ్ళిపోవాలి లేకపోతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఎప్పుడూ బిజీ అయ్యి సూర్యుడిని చూసి టైము చంద్రుడిని చూసి టైము ఏది నక్షత్రాలను ఎప్పుడైనా నక్షత్రాలను ఎప్పుడైనా చూసారా, పక్షులు ఎగిరి వెళ్తుంటే ఎప్పుడైనా చూడగలిగారా. ఆ విధంగా ప్రకృతిని పంచభూతాలని నిష్కామనతో ఏ విధమైనటువంటి భయాలు కామనలు లేకుండగా ఇది కావాలి అది కావాలనే కోరికలు లేకుండగా మన తరఫు నుంచి ఏ రకమైన ఎజెండా లేకుండగా అలా నిష్కామంగా చూడగలిగి ఇప్పుడు గోదావరి నది ఉందనుకోండి, గోదావరి నదిగానే అదిగో మహారాష్ట్ర వాడు పుచ్చేసుకుంటున్నాడు, తెలంగాణ వాడు పుచ్చేసుకుంటున్నాడు, ఆంధ్ర వాడు పుచ్చేసుకుంటున్నాడు అని దెబ్బలాటే కానీ ఆ గోదావరి నది ఒక పవిత్రమైన నదిగా చూడడం అలవా మర్చిపోయాం మనం. అంతే, ప్రతిదానికి మన సంసారం అంతా దాన్ని ఎత్తిని పెట్టేస్తే ఇంకా దాంట్లో మీకు భేదము సంసారమే కనపడుతుంది, తప్పిస్తే ఈశ్వరుడు ఎక్కడ కనపడతాడు? ఒక పర్వతం ఒక నది భూమి వీటిని ఒక పక్షి పశువు, కొంతమందికి పశువుల్ని పక్షుల్ని చూస్తే ఆకలి వేస్తుంది కూడా, కొంతమంది అవి తినేసేద్దామన్నంత కోరిక కూడా పుడుతుంది. సో ఈ విధంగా చూడడానికి అలవాటు పడ్డలు తప్పిస్తే వీటన్నిటి యందు ఈశ్వరుణ్ణి దర్శించటం అభ్యాసం చేయాలండి. యోమాం పశ్యతి సర్వత్ర, ఏకాంతంలో ఉండి అలా అభ్యాసం చేయాలి. మీరు ఎప్పుడైనా రాత్రిపూట 9 గంటలకో 10 గంటలకో టెరెస్ మీదకి ఒంటరిగా వెళ్ళి టెరెస్ మీదకి వెళ్ళి కబుర్లు చెప్పుకోవడం వీళ్ళ గురించి వాళ్ళ గురించి గాసిప్పు దానివల్ల మళ్ళీ అది సంసారమే. అలా కాకుండా ఒంటరిగా టెరెస్ మీదకి వెళ్ళి అలా ఆకాశంలో నక్షత్రాలను చూశారనుకోండి, అప్పుడు మీ హృదయం అది దాన్ని ఓపెన్ ఐ మెడిటేషన్ అంటారు, కళ్ళు తెరిచి కూడా మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఈశ్వరుడు అంటే అలా విధంగా ఉంటాడు. ఈశ్వరుణ్ణి భావన చేసి మహిమ ఎలా ఉంటుందంటే
తనను తాను మరిచిపోతాడు. తను తన సంసారం, ఇల్లు వాకిలి, బ్యాంక్ అకౌంటు, గోళ, వీడు, శత్రువు, మిత్రుడు, ఇవన్నీ మరిచిపోయి ఆ ఈశ్వరుణ్ణి మాత్రమే అలా భావన చేస్తూ ఉండిపోతాడు. అలా ఉండిపోయాడు అనుకోండి, వాడి హృదయంలో ఉన్నటువంటి ఆ కాలుష్యం అంతా తొలగిపోతుంది, మనస్సుకు ఉన్నటువంటి స్ట్రెస్, మానసిక ఒత్తిడి అంతా పోతుంది, మనస్సు ప్రశాంతమైపోతుంది. ఒక అద్భుతమైన ఆనంద వీచిక తరంగములు, హృదయ ఆనంద తరంగములు మీకు హృదయం నుంచి వస్తాయి. నూతిలోంచి ఊట నీరు వచ్చినట్టుగా హృదయంలోంచి ఆనందం లభిస్తుంది. ఆ విధంగా ఎవడైతే సర్వమునందు ఈశ్వరుణ్ణి చూడ్డానికి అలవాటు పడతాడో వాడు అసలు ఈశ్వరుని సన్నిధికి ఏనాడూ దూరంగా లేడు. సన్నిధి అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? సన్నిధి అంటారు, ఈశ్వరుని సన్నిధి. ఏమిటండి సన్నిధి అంటే? ఏమిటండి నిధి అంటే? ఖజానా చాలా ఎక్కువగా ఉంటే దాన్ని నిధి అంటారు. 10 రూపాయలు పెట్టారనుకోండి నిధి అంటారు, 1 లక్ష రూపాయలు పెడితే నిధి అంటారు. సత్ నిధి, సన్నిధి అంటే సత్ నిధి. సత్ అంటే ఏమిటండి? సత్ అంటే పృథివీ సత్, ఆపస్సత్, అగ్నిస్సత్, వాయుస్సత్, ఆకాశస్సత్, ఇవన్నీ సత్. పంచభూతాలకి సత్ అని పేరు. కాబట్టి ఇప్పుడు పర్వతం ఉందనుకోండి, పర్వతము దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక రూపం కింద భాషిస్తుందా, లేకపోతే ఒక దృఢమైన కదల్చ శక్యము కానీ తీసివేయటానికి వీలు లేని ఒక ఉనికి, ఒక అత్యంత దృఢమైన అద్భుతమైన ఉనికి, అదే అదండి పర్వతం అంటే. అవునా? ఒక చిన్న రాయి ముక్క చూశారనుకోండి, అబ్బా ఎంత ఉందో అనిపించదు, కానీ పర్వతం చూశారనుకో, అబ్బా ఎంత గొప్పగా ఉంది అనిపిస్తుంది. సముద్రం చూశారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంది, ఆ ఉంది అనే మాట కొట్టుకోవాలి మీరు. ఆకాశం కేసి నక్షత్రాలు కేసి చూశారు, ఎంత విశాలమైన ఆకాశం ఉంది అనిపిస్తుంది. ఆ ఉంది అది సత్. ఆ సత్ ఎక్కడుందండి? అంతటా సతే. కొండ ఉంది అంటే సత్, నేల ఉంది అంటే సత్, నేను ఉన్నాను అంటే సత్. లోపల సతే, బయట సతే, ఉన్నదే సత్. సత్ తప్ప ఇంకేదీ లేదు. ఇంచేతనే శృతి, ఛాందోగ్య శృతి కూడా సదేకమేవ సౌమ్యేదమగ్ర ఆసీత్, ఈ సృష్టి అంతా కూడా అసత్ నుంచి వచ్చింది, సత్తు ఎందే ఉన్నది, మళ్ళీ సత్ నందే విలీనమవుతుంది. సత్, ఆ సత్ తెలుసుకుంటే సచ్చిత్, అదే ఆనందము, సచ్చిదానంద. దీన్నే మీకు సత్ శ్రీ అకాల్ అని విన్నారా ఎప్పుడైనా? సత్ శ్రీ అకాల్. అకాల్ అంటే ఏమిటండి? కాలము లేనిది, కాలమునకు అతీతమైనది. ఇప్పుడు ఈ ఉంది అంటే నిన్నుంది, ఈవేళ లేదు అలాంటిదా ఇది? ఈవేళ ఉంటుంది రేపు ఉండదు అలాంటిదా? నిన్న ఇవాళ రేపు ఎప్పుడు, ఏ కాలం, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతంగా ఎప్పుడు ఉంది ఉంది ఉంది. ఆ ఉనికి అదే సత్ శ్రీ అకాల్, అకాలమైన సత్, అదే ఈశ్వరుడు అని గురునానక్ చెప్పాడు. సత్ ఛాందోగ్యోపనిషత్తు ఏ విధంగా ఈశ్వరుణ్ణి సద్రూపంగా ప్రజెంట్ చేసిందో అది సరిగ్గా అదే రూపంగా గురునానక్ ఈశ్వరుని ప్రజెంట్. పిడి అశోక్ కుమార్ గారు, అతను కూడా మన కుటియా దేవాలయాన్ని అక్కడ అది సన్నిధి కానే కాదు. సాధారణంగా దేవాలయంలో గర్భగుళ్ళో కూర్చున్నాయని దేవుడికి ఎస్ చూస్తాడా, సంసారంకి ఎస్ చూస్తాడా? మామూలుగా దేవాలయంలోకి ఎవడ వస్తున్నాడు అనుకో, వీడు ఎవడు, ఏ పార్టీ వాడు, ఏ గ్రూప్ వాడు, డబ్బున్నవాడా డబ్బు లేనివాడా అని చూశారనుకోవాలి. అది సన్నిధి అయిందండి, సన్నిధి కాలేదు. సపోజ్ మీరు బజార్లో కూర్చుని రామనామాన్ని స్మరిస్తున్నారనుకోండి, ఇప్పుడు బదారే సన్నిధి అయిపోతుంది. ఎవడి హృదయంలో రామనామం ఉంటే అదే సన్నిధి అండి, వాడే సన్నిధి, వాడు చుట్టూ అంతా సన్నిధే.
కాబట్టి ఈ శ్లోకాన్ని బాగా మీరు అనుసంధానం చేయండి. ఒకసారి అందాము, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి సర్వభూతస్థితం యోమాం భజత్యేకత్వమాస్థితః సర్వతావర్తమానోపి సయోగీ మయి వర్తతే. మాం సర్వభూతస్థితం భజతి, ఈశ్వరుణ్ణి ఈశ్వరుని ఎడల భక్తిని చేయవలెను. ఏ విధంగాను? మామూలుగా లోకంలో ఈశ్వరుని ఎడల భక్తి చేసే సందర్భం ఒక రకంగా ఉంటుంది, మనకి తెలుసు. ఆ విధంగా భక్తి మనం కూడా చేస్తూ ఉంటాము. కానీ లోకంలో మామూలుగా మీకు కనబడేటువంటి ఏ భక్తి చేసే విధానము కలదో అది కేవలము ఆ మార్గంలో, అధ్యాత్మ మార్గంలో మొదటి మెట్టు మాత్రమే అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మనం ఎలాగ భక్తి చేస్తాము? కేవలము భేద దృష్టితో భక్తి చేస్తాం. భేద దృష్టి తప్ప మరొకటి ఉండదు. ఆ భేద దృష్టి చాలా దృఢంగా చాలా అంశాలకు వ్యాపించి ఉంటుంది. ఉదాహరణకి, నేను భక్తుణ్ణి, ఈ మిగిలిన జనం అందరూ కూడా నాకంటే భిన్నంగా ఉన్నారు అని ఒక భేద దృష్టి. తర్వాత ఈ రెండో భేద దృష్టిలో అనేక అంశాలు ఉంటాయి. రెండవది ఏమంటే, నేను దేవుడి కంటే భిన్నంగా ఉన్నాను, దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అని రెండవ భేద దృష్టి. ఎప్పుడైతే దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడో, దేవుడు నేనున్న చోట లేడు, ఇంకెక్కడో ఉన్నాడు. అంతే కదా, నాకంటే భిన్నంగా ఉన్నాడు అంటే నేనున్న దేశంలో దేవుడు ఉండడు, దేవుడున్న దేశంలో నేనున్నాను, ఎక్కడో ఉంటాడు దేవుడు. ఆ భేదం అనేది అలాగే ఉంటుంది. ఎక్కడ ఉంటాడు దేవుడు అంటే ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఎక్కడో ఉంటాడు. సో కొంతమంది కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి స్మరించే సందర్భంలో ఆ దేశము ఆ భేదంతో సహా స్మరిస్తారు. ఉదాహరణకి, గాడ్ ఇన్ హెవెన్ అని అంటారు. అంటే స్వర్గమునందున్న ఓ దేవుడా అని పిలవడంలోనే, అసలు దేవుణ్ణి స్మరించడంలోనే ఆ దేవుడు ఈ చుట్టుముట్టు ఎక్కడ లేడు, ఆయన ఎక్కడో స్వర్గంలో ఉన్నాడు, మనకంటే భిన్నంగా ఉన్నాడు అని ఆ విధంగా స్మరిస్తారు. తర్వాత వైకుంఠ నారాయణ అని సంబోధిస్తారు. ఓ వైకుంఠ నారాయణ, ఇప్పటికే నారాయణ అన్నారనుకోండి, ఆయన ఇక్కడ ఎక్కడైనా ఉండే అవకాశం అలాగంటే సందేహం వాళ్ళకి రాకుండా ఉండడం కోసం వైకుంఠ నారాయణ, ఆయన వైకుంఠంలో ఉన్న ఓ నారాయణ అని ఆ విధంగా సంబోధిస్తారు. అలాగే కైలాసవాసి, కైలాసంలో నివాసం చేయువాడా అని అలా సంబోధిస్తారు. దాన్ని బట్టి దేవుడు అక్కడెక్కడో ఇంకో చోట ఉన్నాడు, మనకంటే భిన్నంగా ఉన్నాడు అని ఈ విధంగా భేదపూర్వకమైన భక్తి అనేది ఉంటుంది. అది కానీ అది ఆరంభంలో అలా ఉంటుంది. దాన్ని భక్తి మార్గంలో దానికి ఒక స్థానం చెప్తారు, కిండర్ గార్టెన్ అంటారు. కిండర్ గార్టెన్ భక్తి కేజీ అంటారు చూడండి. అంటే చాలా ఆరంభావస్థలో అలా ఉంటుంది. అంటే చిన్న ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ అలా ఉంటాయి. మనం అందరం కూడా అటువంటి అడుగులు వేసిన వాళ్ళము, వేయాల్సిన వాళ్ళము, వేస్తూ ఉన్న వాళ్ళము కూడా. కానీ ఇక్కడ చెప్పేటువంటి భక్తి ఏది కలదు. భజతి అంటున్నారు కదా, భజతి, యహ భజతి, మాం భజతి, ఎవడైతే నన్ను అనగా ఈశ్వరుణ్ణి భక్తి చేస్తాడో, భజిస్తాడో. ఎలా భజిస్తాడు అంటే ఏకత్వం ఆస్థిత, ఏకత్వమును ఆశ్రయించిన వాడై భజిస్తాడు. ఎటువంటి నన్ను భజిస్తాడు అంటే ఈశ్వరుడు, ఎటువంటి ఈశ్వరుడు, సర్వభూతస్థితం, సకల ప్రాణుల యందు ఉన్న ఈశ్వరుణ్ణి భజిస్తాడు. సో ఆ విధంగా ఇప్పుడు ఈశ్వరుడంటే కేవలం ఎక్కడో వైకుంఠంలో నారాయణుడుగా ఉంటాడు అని కాకుండా, ఇప్పుడు ఉదాహరణకి ఓ బిచ్చగాడు వచ్చాడు అనుకోండి, ఆ వచ్చింది బిచ్చగాడు రూపంలో ఉన్న ఈశ్వరుడు, దరిద్ర నారాయణుడు. ఒక రోగి వైద్యం కోసం వచ్చాడు అనుకోండి హాస్పిటల్కి, డాక్టర్ దగ్గరకు వస్తే ఆ డాక్టర్కి ఎటువంటి దృష్టి ఉంటే ఇటువంటి భజన అవుతుంది అంటే,
రోగి రూపంలో ఉన్న ఈశ్వరుడు వచ్చినాడు. సో ఆవి ఏదైనా విద్యార్థి చదువుకుందుకు వచ్చాడు అనుకోండి, సో విద్యార్థి రూపంలో ఉన్న ఈశ్వరుడు వచ్చినాడు. సో ఈ విధంగా సర్వభూతస్థితం సకల ప్రాణులయందు ఉన్న ఈశ్వరుణ్ణి భజిస్తాం. మామూలుగా ఈ సందర్భంలో ఒక చిన్న గాథ చెప్తూ ఉంటాం. ఓ మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన రోజు ఈశ్వరుణ్ణి చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉండేవాడు. ఉంటే ఒకసారి ఈశ్వరుడు ఆయనకి కలలో కనపడి, నేను నీ భక్తికి చాలా మెచ్చాను, రేపు ఉదయం నీ ఇంటికి నేను అతిథిగా విచ్చేస్తున్నాను అని అంటాడు. అంటే ఆయన వెంటనే కళ తెలివి వస్తుంది. తెలివి వచ్చేప్పుడు కదా తెల్లవారుజాము 5 గంటలు అయిపోతుంది. అంటే అర్థం ఏంటి, దేవుడు తెల్లవారుజామును కళలో కనపడ్డాడు అంటే అబో ఇది చాలా నిజమైనటువంటి కళ అని అనుకుంటాడు. లేచి ఇల్లంతా రంగవల్లు తీర్చిదిద్ది గృహానికి ద్వారానికి తోరణాలు కట్టి వీధి బయట వాకిట్లో నీళ్లు చిమ్మి ముగ్గులు వేసి అంత శుభ్రం చేసేసి కిచెన్లో చక్కటి ఆహార పదార్థాలు, స్వీట్లు, మంచి భోజనము, పెరుగు ఇలాంటి పదార్థాలన్నీ కూడా తయారు చేసి రెడీగా వేచి చూస్తూ ఉంటాడు దేవుడు రాక కోసం. గుమ్మం దగ్గర అలా కాపలా కాసి కూర్చుంటాడు. ఈ లోపల ఓ బిచ్చగాడు వస్తాడు. అయ్యా బిచ్చం పెట్టండి, ఈయన చూడు నీకు బిచ్చం రేపు పెడతాను, ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి పారిపో, ఇక్కడ నువ్వు ఉండడానికి వీర్లేదు, ఎందుకంటే ఇప్పుడు దేవుడు రాబోతున్నాడు ఇక్కడికి, నువ్వు ఇప్పుడు అడ్డొచ్చావంటే మర్యాద దక్కదు అని వాడిని బెదర కొట్టేసి పంపించేస్తాడు. వెళ్ళిపోతాడు ఆ బిచ్చగాడు, తిట్టేసి పంపించేస్తాడు. ఈ లోపల ఒక దున్న ఒకటి వస్తుంది. వచ్చి ఆ తోరణాలకు ఉన్నటువంటి ఆకులు పచ్చదనం ఎక్కడ కనపడితే దాని మీదకి అది ఆకర్షింపబడుతుంది. సో ఆ తోరణాలు ఉన్న ఆకుల్ని పీకేసి అక్కడ ఉన్నటువంటి రంగవల్లులను తొక్కేసి అది ఆహారం కోసం వస్తుంది ఆ దున్న. వెంటనే ఒక కర్ర ఒకటి పట్టుకుని ఇతను ఆ దున్నని తరిమేసి దాని అడ్డు మీద 2 దెబ్బలు కూడా కొడతాడు. అయిపోతుంది. అలా వేచి చూసి 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 సాయంకాలం అయిపోతుంది. దేవుడు రానేరాడు. సరే ఏదో 2 మెతుకులు తిని చాలా అలసిపోయి రోజంతా పనిలోనే ఉన్నట్టు దేవుడి కోసం ఎదురు చూస్తూ పడుకుని నిద్రపోతాడు. నిద్రపోతే అప్పుడు మళ్ళీ దేవుడు కళ్ళలో కనపడతాడు. కనపడి ఈయన అడుగుతాడు, దేవుడు ఏమయ్యా నువ్వు వస్తానో మాట తప్పేవే అని. నేను మాట తప్పలేదయ్యా, వచ్చాను 2 సార్లు వచ్చాను, ఒకసారి కాదు. అంటే ఎప్పుడు వచ్చావు అంటే మొదటిసారి బిచ్చగాడి రూపంలో వచ్చాను. నాకు తెలియలే ఆ సంగతి, నేనేమో తరవ కొట్టేశాను అతన్ని. అవును నువ్వు తిట్టిన తిట్లన్నీ నాకు బాగా గుర్తున్నాయి. మళ్ళీ ఎప్పుడు వచ్చావు? నాకేం గుర్తులేదంటే 2వసారి దున్న రూపంలో వచ్చాను అని. పైగా నువ్వు 2 దెబ్బలు కొట్టావు, కావలిస్తే చూసుకో నా నడువు మీద ఇంకా దెబ్బలు ఉన్నాయి అని చూపిస్తాడు. ఇది కథ. తర్వాత ఏమైందన్నది పాయింట్ కాదు, కథ ఇలా ఉన్నది. ఈ కథని బట్టి మనకు తెలిసినది ఏమిటంటే దేవుణ్ణి భజించే సందర్భంలో పూర్తి భేద దృష్టితో దేవుణ్ణి భజిస్తే ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ చెప్తున్న భజన ఈశ్వర భజన అటువంటిది కాదు. ఇక్కడ చెప్తున్న ఈశ్వర భజనలో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, భేద దృష్టిని తిరస్కరించి ఏకత్వాన్ని ఆశ్రయించవలెను, ఏకత్వం ఆస్థిత. ఒకటి అంటే ఎలాగ, ఈ ఏకత్వం అంటే ఎలా ఉంటుందంటే నేను వేరు, ఇక్కడ ఉన్న ఈ సకల ప్రాణులు భిన్నములు అని కాకుండా సకల ప్రాణుల యందు ఒకే ఆత్మ చైతన్యము గలదు, ఒకే నేను గలదు సకల ప్రాణులలో. ఇది ఒకటి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఈ మంచు బిందువులు ఉంటాయి చూడండి, రాత్రి మంచు కురిసినప్పుడు ప్రతి చెట్టు మొక్క వీటన్నింటి ఆకుల మీద మంచు బిందువులు ఉంటాయి. అటువంటి మంచు బిందువులు మొత్తం ప్రకృతిలో 100,000,000,000 బిందువులు ఉంటాయి. ఈ లోపల సూర్యుడు ఉదయిస్తాడు. ఆ ఉదయించిన సూర్యుడు ప్రతి మంచు బిందువులోనూ ప్రతిఫలనం పడుతుంది, ప్రతిబింబంలా కనపడుతుంది. ఇప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఉంటాయి? 1,000,000,000,000 ప్రతిబింబాలు. ప్రతి మంచు బిందువులోనూ సూర్యుడి ప్రతిబింబం ఉంటుంది. 1,000,000,000 ప్రతిబింబాలు ఉంటాయి. కానీ ఇన్ని ప్రతిబింబాలకి మూలంలో ఉన్న సూర్యుడు ఒకే సూర్యుడు ఉంటాడు. ప్రతిబింబాలు 1,000,000,000 ఉన్న సూర్యుడు మాత్రం ఒకే సూర్యుడు ఉంటాడు. అంచేతనే బొమ్మిడి పోతన్న గారు భాగవతంలో పద్యం ఒకటి ఉంది, నాకు మొత్తం పద్యం గుర్తులేదు.
ఆ పద్యం ఇలా ఉంటుంది. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. సూర్యుడు మన ఊళ్ళో సూర్యుడు వేరు, వాళ్ళ ఊళ్ళో సూర్యుడు వేరు అని అనుకుంటారు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎలా ఏం చేస్తారంటే భూమికి పంపకం పెడతారు, భూమికి పంపకం పెడతారు. రాజకీయ నాయకులు ప్రాంతాల వారీగా పంపకం పెడతారు, తర్వాత నదులకి పంపకం పెడతారు. ఈ నది మాది, మీది కాదు అని నదులలో ఉండే జలాల మీద వీళ్ళు విరోధాన్ని పెడతారు. అయితే ఇంతవరకు రాజకీయ నాయకులు గాలికి పంపకం ఇంకా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మరి తెలియదు. ఈ పైన మరి అది కూడా మొదలు పెడితే సరిపడుతుంది, అక్కడికి మన రాజకీయం కంప్లీట్ అవుతుంది. గాలికి విరోధం ఏమిటంటే ఇప్పుడు ఈ మహారాష్ట్ర వాళ్ళు మన గాలి వాళ్ళు ఎక్కువ తీసేసుకుంటున్నారు, వాళ్ళంత గాలి తీసుకోవడానికి వీల్లేదు, మా వాటా గాలిలో మా వాటాకి వాళ్ళు అడ్డుపడిపోతున్నారు. అయితే కర్ణాటక వాళ్ళు మన గాలికి అడ్డుపడిపోతున్నారు, లేకపోతే ఆంధ్ర వాళ్ళు అడ్డుపడిపోతున్నారు, ఒరిస్సా వాళ్ళు అంటారు అలాగా. ఆంధ్రప్రదేశ్లో కట్టిన జలాశయాల మూలంగా మాకేమో నీరు నష్టం వచ్చేస్తుంది అని వాళ్ళు అంటారు. మనం ఏది కట్టకపోతే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, వాళ్ళు కూడా నీరు వాడుకుందామని అదేం దృష్టి. మనం కడితే మాత్రం వాళ్ళకి వచ్చేస్తుంది, సర్వత్రా అలాగే ఉంటుంది. కానీ ఈ దెబ్బలాట్లు, ఈ జలాలకి సంబంధించిన విరోధం ఏదైతే ఉందో అది ఇంకా వాయువుకి ఆకాశానికి రాలేదు. భూమి జలము ఈ రెండింటికి ఉంది, వాయువుకి ఆకాశానికి రాలేదు. సో ఈ విధంగా ఎక్కడికక్కడికి అలా ముక్కలు ముక్కలు చేసుకుంటూ పోవడం ఒకటి మీ దృష్టిని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం ఎటువంటిది మాట్లాడుతున్నాం, దానికి పూర్తి విరుద్ధమైన దృష్టి, ఏకత్వ దృష్టి. సో ఒక సూర్యుండు, సూర్యుడికి వాటాలు లేవు. ఇప్పుడు పంజాబ్ సూర్యుడు, ఉత్తరప్రదేశ్ సూర్యుడు, ఆంధ్రప్రదేశ్ సూర్యుడు, మద్రాస్ సూర్యుడు, ఇలా ఏమి వాటాలు ఉండవు, ఒకే సూర్యుడు. కానీ ప్రతివాడికి ఆ సూర్యుడు తనే ఆ సూర్యుడిని చూస్తున్నాను అన్నట్టుగా కనపడతాడు. ప్రతి నీటి బిందువునందు కూడా అదే సూర్యుడు వేర్వేరు ప్రతిబింబములుగా కనపడతాడు. అదేవిధంగా ఈ జగత్తులో ఉండే ఎన్ని ప్రాణులు ఉన్నాయో ఆ ప్రాణులన్నిటి యందు ఒకే ఆత్మ చైతన్యము గలదు, ఏకత్వం ఆస్థిత. ఈ ఏకత్వాన్ని బాగా దృఢంగా అనుభవానికి తెచ్చుకోవాలి. ఇది ఒకటి ప్రధానమైన అంశం. ఇప్పుడు చూడండి, మన సముద్రం ఉందనుకోండి, సముద్రానికి పేరు పెడతారు. ఏమని పేరు పెడతారు? సముద్రాన్ని ఆనుకుని చైనా ఉంటే చైనా సముద్రం అంటారు. సముద్రాన్ని ఆనుకుని బంగ్లాదేశ్ బంగాల్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? బంగ్లా సముద్రము అంటారు. దాన్ని సముద్రాన్ని ఆనుకుని అరేబియా దేశం ఉంటే అరేబియా సముద్రము, సముద్రాన్ని ఆనుకునే హిందూస్థాన్ ఉంటే హిందూ మహాసముద్రము, సముద్రాన్ని ఆనుకుని ఏ ప్రాంతం ఉంటే సముద్రానికి ఆ పేరు పెడతారు. కానీ వాస్తవంలో ఈ సముద్రాలు ఇన్ని సముద్రాలు లేనే, ఒకటే సముద్రం ఉంది. అదే సముద్రానికి చైనా సీ అన్నా అదే, అరేబియా సీ అన్నా అదే, ఆ పక్కనున్న దాన్ని బట్టి పేరులో మార్పు వచ్చింది తప్పిస్తే వాస్తవంలో సముద్రము ఒకటి.